ॐ गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्वतान शृण्वन्नोतिभिः सेदसादनम् ॐ महागणाधिपतये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। यं लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते। ఇంతకు ముందు శ్లోకంలో స్థితశ్చలతి వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః అని ధ్యానయోగం దేన్నైతే ప్రస్తావించి ఉన్నారో దానినే మళ్ళీ కొనసాగిస్తున్నారు. యం లబ్ధ్వా దేనినైతే పొంది, దేనినైతే పొంది అంటే అది ఏమిటది అంటే అంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి ఆ ధ్యాన స్థితి. దీని వ్యవస్థ ఎలాగంటేనండి, నేను ఒక వ్యక్తిని సాధకుడను, సంసారిని, సుఖీ దుఃఖ సుఖము దుఃఖము ఇవన్నీ ఉంటాయి, సంసారి అంటే సంసారిని, లేకపోతే భక్తుడను సాధకుడను, నేను ఒక మనిషిని వ్యక్తిని. ఈ వ్యక్తిత్వము, ఈ మనిషి అనేవాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే మనస్సు యందు ఉన్నాడు. మనస్సులో వచ్చినటువంటి సంకల్పములే అటువంటి మనిషిని నిలబెడతాయి. ఇప్పుడు దేహము, నేను మనిషిని అని దేహం చెప్తుందా? దేహం చెప్పదు కదా. ఈ దేహము నాది, ఈ దేహముతో తాదాత్మ్యము చెందిన ఫలానా వ్యక్తిని నేను అని వీడు మనస్సుతోటి తాదాత్మ్యం చెందిన వ్యక్తి. కాబట్టి నేను అని మీరు అన్నప్పుడు మీరు మనస్సునందు నిలిచి ఉన్నారు. ఏమండి, ఓకే. ఇప్పుడు మనము ఈ నేనుకి ముందేమున్నది, ఈ సాధకునికి ముందేమున్నది, జగత్తు సంసారము ఉన్నది. ఈ సంసారము అనేది ఉంది అని మనకి ఏ విధంగా నిర్ధారణ అవుతుంది? చూసి, విని, ఆఘ్రాణించి, స్పృశించి, ఆస్వాదించి, ఈ ఐదు రకాలుగా మనకి సంసారం అనుభవానికి వస్తూ ఉంటుంది. జగత్తు అనుభవానికి వస్తుంది అంటే కేవలము ఐదు ఇంద్రియాల ద్వారా మాత్రమే అనుభవానికి వస్తుంది. శబ్దస్పర్శ రూపరస గంధములు ఇంతే జగత్తు అంటే. మీరు వినేటువంటి శబ్దాలు, మీరు చూసే రూపాలు, మీరు ఎంజాయ్ చేసే రసాలు, ఆఘ్రాణించే వాసనలు, స్పర్శలు, వేడి చలి ఇటువంటి స్పర్శలు ఇంతే జగత్తు అంటే, ఇంక వేరే ఏమీ లేదు. కాబట్టి వీటినన్నిటినీ తెలుసుకుంటూ ఉండేది మనస్సు, ఇంద్రియముల ద్వారా మనస్సు. ఆ మనస్సే అధిష్టానముగా గల, ప్లాట్ఫామ్గా కలిగినటువంటి నేను. ఇప్పుడు మీరు ఉంటున్నారు అంటే ఒక ఇల్లులో, ఒక ఇంట్లో ఉంటున్నారు కదా. ఇంట్లో ఉంటున్నది ఏమిటి, దేహమునకు ఒక ఇల్లు అవసరం. అలాగే నేను అని మీరు అన్నప్పుడు ఆ నేను, నేను యొక్క ఇల్లు ఏమిటి, ఆ నేను ఉండేది ఎక్కడ అంటే మనస్సు. అదే నేను చెప్పింది. కాబట్టి మనస్సు ఉన్నది, మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది నేను ఉన్నాను. ఆ నేనుకి ఎదురుగా ఈ జగత్తు ఉన్నది. ఆ జగత్తు ఉన్నది అనే విషయాన్ని జగత్తు దృశ్యం, నేను ద్రష్ట, చూసేవాడను, దృశ్యము జగత్తు. ఈ జగత్తును ఎలా చూస్తున్నాను నేను, ఇదిగో ఐదు ఇంద్రియములతో, కన్ను, ముక్కు, చెవి, ఈ ఐదు ఇంద్రియాలతో నేను చూస్తూ ఉంటాను. కాబట్టి నేను నా ముందు దృశ్యమైన జగత్తు. ఓకే, ఈ నా వెనుక ఏమున్నది, ఈ నేను వెనుక, నేను వెనుక అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నాటకం చూస్తున్నారనుకోండి మీరు, స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఏవో డైలాగులు అవి చెప్తూ ఉంటారు, నటనాది చేస్తూ ఉంటారు, వెనకాల ఒకడు ఉంటాడు, ఆ తెర వెనకాల ఒకడు ఉంటాడు అండ్ ప్రాంప్టింగ్ అంటారు, వాడు వెనకాల నుంచి ఇలా చెప్పు అలా చెప్పారు, వాడు డైలాగులు అందిస్తూ ఉంటారు. వీళ్ళు కంఠస్థం చేసుకొస్తారు కొంత గొప్ప, అయినా వాళ్ళు మర్చిపోయినప్పుడు వెనకాల నుంచి ప్రాంప్ట్ చేస్తూ ఉంటారు. సో సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఈ నేను ఈ జగత్తును దర్శిస్తున్నాను, నా ఎదురుకుండా జగత్తుంది, ఈ నేను వెనకాల ఏముంది,
అసలు ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది, నేను అస్తమానం లేదు, నిద్రపోయినప్పుడు లేదు, తెలివిగా ఉన్నప్పుడు కూడా నేను అనుకున్నప్పుడే నేనుంది, కానీ నేను అనుకోకుండా ఇంకో హడావిడిలో మీరుంటే నేను లేదు. కాబట్టి ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేను వెనకాల ఒకటి ఉందన్నమాట. ఈ డైలాగ్ చెప్పినప్పుడు ఈ డైలాగ్ వీడు చెప్తున్నాడు, కానీ వెనకాల అలా చెప్పినప్పుడు అది విని వీడు చెప్తున్నాడు, ప్రాంప్టింగ్ చేసి వాడు ఒకడు ఉన్నాడు. ఆ విధంగా ఈ నేను వెనుక ఏమున్నది చూడండి. నేను వెనుక ఏమున్నది అంటే నేను ఏమిటి మీరు పరిశీలిస్తే ఆ నేను వెనుక ఏమున్నదో తెలుస్తుంది. ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఈ నెక్లెస్ వెనకాల ఏముంది, వెనకాలంటే ఏదో వెనకాలని కాదు, ఈ నెక్లెస్ మూలంలో ఏముంది, అసలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ నెక్లెస్ అని మీరు అడిగారనుకోండి, దానికోసం మీరు పెద్ద 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 చర్చ చేయాల్సిందేం లేదు. ఆ నెక్లెస్ని పరిశీలిస్తే తెలుస్తుంది మీకు. ఆ నెక్లెస్ బంగారంతో చేసింది కనుక పరిశీలించే పరిశీలనలో తేలినట్లయితే దీనిదేం మహాభాగ్యం, ఇది బంగారం నుంచి పుట్టింది అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు నెక్లెస్ బంగారంది అనుకోండి, సపోజ్ అది రాగి నుంచి పుడుతుందా? పుట్టదు. మరో దాని నుంచి పుడుతుందా? పుట్టదు. బంగారం నుంచే పుడుతుంది. కాబట్టి అదేవిధంగా ఆ నేను గురించి మీరు తెలుసుకోగలిగితే అది ఎక్కడి నుంచి పుడుతుందో చెప్పచ్చు. నేను గురించి తెలుసుకోవాలి, నేను అనేదాన్ని శోధన చేయాలి. పుస్తకాలు చదివి శోధన చేయటం సరే కొంతవరకు అవసరమే, పుస్తకం చదవటం, శాస్త్రం శ్రవణం చేయటం అది ఫస్ట్ స్టెప్. కానీ ఈ శోధన నేను గురించి చేసే శోధన, నేను గురించి చేసే శోధన ఏదైతే కలదో ఇది పుస్తకం చదవడంతో సరిపెట్టకూడదు, శ్రవణంతో సరిపెట్టకూడదు. తనలో తాను విచారం చేసి మననం చేయాల్సి ఉంటుంది. తనలో తాను ధ్యానం కూడా చేసి ఆ నేను యొక్క స్వరూపాన్ని పసిగట్టాలి. భగవాన్ రమణ మహర్షి ఎవరు వెళ్ళినా నేను అనగానేమో తెలుసుకో అని అనేవారు. సో ఇప్పుడు మీరు కూడా చేయొచ్చా పని, ఆత్మవిచారం చేసేటువంటి యోగ్యత అందరికీ ఉన్నది. నేను అనుభవం అనే అనుభవం గల ప్రతి మానవుడికి ఆ నేను గురించి విచారం చేసే అర్హత ఉంటుంది, పురుషుడు కానీ స్త్రీ కానీ వాటెవర్. సో మీరు ఆ నేను గురించి మీరు విచారం చేశారనుకోండి, అంటే నేను అనగా నేనే, నేను ఎవరు అని మీరు విచారం చేయాలి. విచారం చేస్తే మీకు కలిగే అనుభవము ఈ విధంగా ఉంటుంది. ఎలాగంటే ఈ నేను అనేది ఉండుట, ఉనికి. నేను అంటే ఉన్నాను, అది నేను యొక్క మౌలిక స్వరూపం. నేను రామారావు సుబ్బారావు అని అంటారు చూసారా, అది పెట్టిన పేరు. ఆ పేరుని మీరు అంత సీరియస్గా తీసుకోకూడదు, అది పెట్టిన పేరు. ఆ పెట్టిన పేరుని బట్టి నేను యొక్క తత్వాన్ని నిర్ధారించకూడదు. మనం పెట్టుకోలేదు కూడా, ఇంకొకళ్ళు ఎవరిలో పెట్టిన పేరు. ఇంకొకళ్ళు కూడా ఎందుకు పెట్టారంటే కొంచెం వ్యవహారం చేయడానికి ఈజీగా ఉంటుందని పేరు పెట్టారు. పేరే అక్కర్లేదు, నంబర్ కూడా పెట్టుకోవచ్చు. నెంబర్ కూడా ఇప్పుడు జైలుకి వెళ్ళారనుకోండి, నెంబర్లే ఇస్తారు. జైలు అక్కర్లా, హై స్కూల్లోనూ కాలేజీల్లోనూ నెంబర్లే ఇస్తారు. నెంబర్ 37 అంటే వీడు లేచి నిలబడతారు, వాడు నేను 37. కాబట్టి సో ఇంకా పేరు కాదు పాయింట్, నేను నేను అనగానే. ఆ నేనును పరిశీలించినప్పుడు మనకి లోక వ్యవహారంలో ఈ కులము ఆ కులము అనో, ఈ వర్గము ఆ వర్గము అనో, ఈ పార్టీ ఆ పార్టీ అనో, ఇలాంటి భేదభావాలు ఉంటాయి. కానీ మీరు కళ్ళు మూసుకుని నేను అని పరిశీలించినప్పుడు ఈ విశేషణాలు, ఈ కులము మతము వర్గము ప్రాంతము, ఈ విశేషణాలు ఏమీ కూడా ఆ నేను యొక్క మూలంలో లేవు అని మీకే తెలుస్తుంది. నేను అయితే ఇప్పుడు ఈ నేనేమిటి, తర్వాత ఇంకోటి కూడా మీకు తెలుస్తుంది. మీ అంతా మీరు పరిశీలించి తెలుసుకోవచ్చు. ఇంట్లో వ్యవహరించేప్పుడు, లోకంలో వ్యవహరించేప్పుడు నేను తండ్రి, తల్లి, కొడుకు, కూతురు ఇలాంటివేవో కొన్ని సంబంధాలు, కొన్ని పేర్లు మనం పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉంటాం. వ్యవహారానికి అవసరం. ఇప్పుడు తండ్రి, కొడుకు వాళ్ళిద్దరూ ఒకే కుటుంబంలో మనుషులు కనుక వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు వ్యవహారం చేసేప్పుడు, అంటే తండ్రి కొడుకునికి రక్షణ ఇవ్వాలి, కొడుకు తండ్రి ఎడల విధేయంగా ఉండాలి, ఏవో ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి. ఆ మంచి చెడు ఉంటాయి, దానికి ఒక రిలేషన్షిప్, ఒక సంబంధాన్ని మనం నిర్ధారణ చేసుకుని వీడు తండ్రి వీడు కొడుకు అని అలాగే ఒక సోషల్ లైఫ్లో ఉంటాయి. కానీ మీరు కళ్ళు మూసుకుని నేను
అనే ఆ నేను యొక్క స్వరూపంలో నిలిచి ఉన్నప్పుడు ఆ నేను యొక్క మూలంలో ఈ తల్లి తండ్రి కొడుకు కూతురు ఈ సంబంధాలు కూడా ఏమీ లేవు అని మీకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే లోక వ్యవహారంలో, కుటుంబ వ్యవహారంలో, వైయక్తిక వ్యవహారంలో నేను గురించి మీరు ఎన్ని విశేషణాలు పెట్టుకున్నారో అవి ఏవి కూడా నేను యొక్క యథార్థ స్వరూపంలో లేవు, ఉండవు అని మీకు తెలుస్తుంది. నేను ఎలాంటిదంటే అది మామూలుగా లోక వ్యవహారంలో పురుషుడు స్త్రీ అనే విభాగం ఉంది, లోక వ్యవహారంలో ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే కూర్చుని ఉన్నారనుకోండి, స్త్రీలు ఇటు కూర్చున్నారు, పురుషులు ఇటు కూర్చున్నారు, ఏదో కొంత విభాగం ఉంటుంది సహజంగా. కానీ నేను అనే ధ్యాన సమయంలో ఆ పురుష స్త్రీ ఆ విభాగం కూడా ఉండదు, అది కూడా అంటే జెండర్ పురుషుడా మగవాడా ఆడుదియా అనే జెండర్ కూడా ఆ నేనులో ఉండదు. ఇక పోతే ఇక నేను అంటే ఇప్పుడు నేను యొక్క మూలతత్వం దగ్గరికి వచ్చేసాం మనం. ఆ నేను అంటే ఏమిటి? ఉన్నాను. ఎలా ఉన్నాను? నా అంతటా నేను తెలుస్తూ ఉన్నాను. స్వయం ప్రకాశమైన ఉనికి, తనంత తానుగా తెలిసే ఉనికి, సచ్చిత్. ఇప్పుడు ఇది ఉంది, ఉంది ఘటః అస్తి, ఘటం కూడా ఉంది. కానీ ఘటమునకు నేను ఉన్నాను అని తనకి తాను ఉన్నానని తెలుసా? తెలియదు. ఘటము ఇతరమును తెలియలేదు, తనను తాను తెలుసుకోలేదు. కాబట్టి ఘటము యొక్క ఉండడం లాంటిది కాదు నేను ఉండడం అంటే. నేను ఉండడం అంటే నన్ను నేను తెలుసుకుంటూ ఉంటాను, కళ్ళు తెరిచానంటే ఇతరమును కూడా తెలుసుకుంటాను. ఆ తెలుసుకోవడము ఆ నేను యొక్క మూలధర్మం. కాబట్టి మీరు మూలాల్లోకి వెళ్ళిపోవాలి, పై పైన ఉంటే కుదరదు. మూలాల్లోకి వెళ్ళిపోతే నేను అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉనికి, ఉండుట, సచ్చిత్ అని అంటారు. కాబట్టి ఇప్పుడు నెక్లెస్ను చూసి అది దేని నుంచి పుట్టిందో మనం చెప్పగలిగినట్టుగానే ఆ నేను పరిశీలన చేస్తే అది ఎక్కడి నుంచి పుట్టిందో చెప్పచ్చు. నేను అంటే అది సత్ చిత్, తెలివి, ఉనికి, అది దాని యొక్క ధర్మం. కాబట్టి ఇది అనంతమైన తెలివి ఉనికి నుంచి పుట్టింది అని చెప్పచ్చు. ఇది ఎలాగంటే ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, ఇది బంగారం నుంచి పుట్టింది అంటే ఆ బంగారం ఎక్కడ ఉంటుంది? బంగారం సర్వవ్యాపకం, అంతటా ఉంటుంది. బంగారం అంతటా ఉంటుంది. అంతటా ఉంటుందంటే టేబుల్ మీద ఉంటుందని అలా కాదు. మీకు మొత్తం మట్టి తీసి చూస్తే దాంట్లో చాలా సూక్ష్మంగా కొద్ది గొప్ప బంగారం ఉంటుంది, సర్వత్రా ఉంటుంది బంగారం. మొత్తం భూమి యొక్క ఉపరితలంలోనూ లోపల మట్టిలో అంతటా ఉంటుంది. అయితే మనం ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ దాన్ని తీస్తాం. కాబట్టి బంగారం ఎక్కడ ఉంటుందంటే మట్టి అంతటా వ్యాపించి ఉంటుంది. అదేవిధంగా ఈ నేను సచ్చిత్, తెలుస్తూ తెలివి ఉండుట, అది నేను యొక్క ధర్మం. ఇది దేని నుంచి పుడుతుంది అంటే అనంతమైన, అంటే నేను పరిచ్ఛిన్నంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఈ లిమిటెడ్గా ఉండే నేను అనంతమైన సత్ చిత్ నుంచి పుడుతుంది. ఎలాగైతే లిమిటెడ్గా ఉండే బంగారు నెక్లెస్ సర్వం వ్యాపించి ఉండే బంగారం నుంచి పుట్టిందో నెక్లెస్ అలా పుడుతుంది. అదేవిధంగా ఈ దేహానికి, ఈ మనస్సుకి పరిమితమై ఉన్న ఈ నేను, అంటే ఈ సత్చిత్, పరిమితంగా ఉండే సత్చిత్ అనంతమైన అంటే పరిమితులు లేని సత్చిత్ నుంచి పుడుతుంది. అంతే కదండి, సహజం కదండి, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ నీళ్లు ఉన్నాయి, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? సర్వవ్యాపకమైన నీటి నుంచి వచ్చాయి. ఇవి ఉండటానికి ఈ గ్లాసులో ఎంత ఉందో అంతే ఉన్నాయి, అదే ఆకారంలో ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చేయమా అని అడిగితే మీరు, ఆ ఎక్కడి నుంచి వచ్చాయంటే సర్వవ్యాపకమైన జలం నుంచి వచ్చాయి, అంతే కదండి. సర్వవ్యాపకమైన జలం నుంచి వచ్చాయి కాదు, మా ఇంట్లో కుళాయి నుంచి వచ్చాయి. మీ ఇంట్లో కుళాయిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ట్యాంక్ నుంచి వచ్చాయి. ట్యాంకులోకి ఎక్కడి నుంచి వచ్చాయి? నది నుంచి పంపు చేశారు. నదిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ కొండల నుంచి వచ్చాయి. ఆ కొండల మీదకి ఎక్కడి నుంచి వచ్చాయి? మేఘాల నుంచి వచ్చాయి. మేఘాలకు ఎక్కడి నుంచి వచ్చాయి? సముద్రం నుంచి వచ్చారు. కాబట్టి
అల్టిమేట్గా ఈ నీళ్లు సముద్రం నుంచి వచ్చాయి. అదేవిధంగా ఈ నేను, ఈ సచ్చిత్ పరిచ్ఛిన్నంగా ఉన్నమాట వాస్తవం, ఒక దేహానికి పరిమితమై ఉన్నమాట వాస్తవం. కానీ ఇది ఎక్కడి నుంచి పుట్టిందో అది పరిమితమై ఉండదు, అది పరిమితులకు అతీతంగా ఉంటుంది. దాని పేరే దేవుడు అని అంటారు. అది దేవుడు అంటే ఆయన దేవుడు అని ఎందుకంటారు? మీకు ఒకటే ఇందాక మీకు చెప్పా, నేనంటే ఏమిటి, తనంత తాను ప్రకాశిస్తూ ఉండేది అని అన్నాం కదా. ఏమంటే నేను తనంత తాను ప్రకాశిస్తే ఈ నేను ఎక్కడి నుంచి పుట్టిందో అది కూడా తనంత తాను ప్రకాశించేది అయి ఉండాలి. దేవుడు అంటే అదే అర్థం. దేవుడు అంటే తనంత తాను ప్రకాశించేది. ఆ సచ్చిత్, అనంత సచ్చిత్కి దేవుడు అని పేరు. ఆ సచ్చిత్ని ఒక ముక్క అంశ కింద చేస్తే దానికి జీవుడు అని పేరు. మమైవాంశో లో జీవలోకే జీవభూత సనాతన. ఆ అనంతమైన సచ్చిత్, అంచేతనే మీకు తైత్రీయోపనిషత్తులు కూడా ఉపనిషత్తులో బ్రహ్మ గురించి చెప్పేప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వినే ఉంటారు మీరు. బ్రహ్మ అంటే దేవుడు. ఈ దేవుడు ఏమిటండి ఆయన? ఆయన సత్యం అంటే సత్ ఉండడం. ఎటువంటి ఉండడం? జ్ఞానం అంటే చిత్, తెలుస్తో స్వయం ప్రకాశ సత్యం. అయితే మరి నేను సచ్చితే, నేను సచ్చితే, నేను ఉన్నాను, తనంత తానుగా తెలుస్తూ ఉన్నాను. మరి ఇంకా నాకు దేవుడికి తేడా ఏమిటి? అనంతం అంతే, ఇంతే తేడా. కాబట్టి నేను వచ్చింది ఎక్కడి నుంచి? ఆ అనంత సచ్చిత్ నుంచి వచ్చాను. వెళ్ళిపోయేది మళ్ళీ అక్కడికే, దాంట్లోనే. కానీ ప్రస్తుతానికి పరిచ్ఛిన్నములు కలవాడుగా ఉన్నాను, ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నా స్ట్రక్చర్ మీకు ఆ స్కీమ్ అర్థమైంది కదండి. నేను, నేను ముందు సంసారం ఉన్నది, నేను మూలంలో పరమాత్మ ఉన్నాడు, ఆ అనంత పరబ్రహ్మకే పరమాత్మ. నేను మూలంలో అనంత పరమాత్మ ఉన్నాడు, నేనుకి ముందు దృశ్యమైన జగత్తు ఉన్నది. సో ఇటు జగత్తు అటు పరమాత్మ. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? లబ్ధం అంటే పట్టుకోవడం. దేన్ని పట్టుకోవాలి? ఓనీ సంసారాన్ని పట్టుకు చూడండి, తప్పే ఉంది. ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అన్నప్పుడు ఓసారి ఈ పార్టీ కొట్టేద్దాం, ఇంకోసారి ఆ పార్టీ కొట్టేస్తాం, ఏమైంది చెల్తా హే. ఒకసారి చూడడంలో తప్పే లేదు, అనుభవాలు ఉండాలి, అన్ని అనుభవాలు ఉండాలి. కాబట్టి సంసారాన్ని పట్టుకు చూద్దాం. చూసాం సంసారాన్ని, ఎంత చూడాలో అంత చూసాం. సంసారంలో ఏమి ఏమి దొరుకుతుంది చూడండి. సుఖం వస్తున్నమాట వాస్తవం, కానీ సుఖంతో పాటు దుఃఖం కూడా వచ్చి తీరుతుంది. మాకు సుఖం ఒక్కటే రావాలి సంసారంలో, దుఃఖం రాకూడదు అంటే కుదరదు. సుఖంతో పాటు దుఃఖం కూడా వస్తుంది. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తున్నా, వేరుశనగ గుడ్లు అమ్మకాలు వచ్చాయి. నేను అలా కొంపు తిన్నాం, ఇక అలా అస్తమానం తింటూ ఉన్నాం, మనకు అలవాట్లేదు. కానీ ఆ పెద్దమ్మ ఒక అమ్మ వచ్చి, స్వామి ఈ వేరుశనగ గుడ్లు కొనుక్కో అని నా వెంటబడి నన్ను చూస్తే నాకేదో 2 రూపాయలు వేరుశనగ గుడ్లు కొనాలి, కొనిపించి 1-2 రూపాయలు నా చేత కొనిపించాలని పాపం ఆవిడ ఉత్సాహపడి, పాపం పెద్దామే ఆమె మాట మనం ఎందుకు కాదనాలి అని నా జేబులో నేను 10 రూపాయలు కాగితం తీసి ఆవిడకి ఇచ్చి, అంటే 2 వెంటనే ఒక ప్యాకెట్ నా చేతిలో పెట్టింది డబ్బు ఇవ్వకముందే. చిల్లర లేదప్పా, ఇంకోటి ఇవ్వనా, ఇంకోటి ఉంటుందా, నువ్వు అది అట్టి పెట్టి 2 రూపాయలు నీకోసమేదని చెప్పేసి అమ్మాయి 10 రూపాయలు ఇచ్చి నేను తీసుకుని నోట్లో వేసుకుంటున్నా. ఒకటి నోట్లో వేసుకుని ఇవ్వలేను, చే బాగుంది. రెండోది ఇవ్వలేను, ఇది బాగుంది. మూడోది నోట్లో వేసుకుని ఇవ్వలేను, రామ రామ అది పుచ్చుదండి. అంతకుముందు ఉన్న ఆ రుచి అంతా కూడా పోయింది. వెంటనే సీట్లోంచి లేచి వెళ్ళి అక్కడ నీళ్ళుంటే నీళ్ళు తీసుకుని నోరు కడుక్కుని 15 నిమిషాల దాకా కూడా నోరంతా కూడా అదేదో చేదు. జీవితం ఇలాగే జీవితంలో మాకు నోట్లో వేసుకున్న ప్రతి గింజ రుచిగానే ఉండాలంటే ఓ ఐసాన్ని హింపక్క. జీవితం అంటే సుఖము దుఃఖము రెండు. సపోజ్ మీరు ఆలోచన చేయండి, నాకు ఈ వేరుశనగ గింజలు తినాల్సి తింటే వచ్చే సుఖం నాకు అక్కర్లేదు అని నేను అన్నాను అనుకున్నాను, ఆ దుఃఖం వస్తుందా నాకు? రాదు. కాబట్టి సంసారం అనేది అది ఒక బేరం. ఆ బేరం ఎలాంటి బేరం అంటే 50-50.
అదే ఆ బేరం అంతే. ఈ బేరం 50-50 ఉండకూడదు. సుఖం ఎక్కువ ఉండాలి, దుఃఖం తక్కువ ఉండాలి. పర్సంటేజ్ కలిపితే 100 అవుతుందండి. మీరు 100 కంటే మించిపోకూడదు. సుఖం 80, దుఃఖం 40 అనకూడదు. 120 చేయకూడదు. మన రిజర్వేషన్స్ లాగా అలాగ ఉండవు. 100తో సరిపెట్టాలి. దాన్ని సుఖం 80 ఉందంటే దుఃఖం 20 ఉంటుంది. 100 దాటి ఉండదు. ఆ పర్సంటేజ్ అంటే అలాగే అంట. సుఖం 70-80 ఉండాలి, దుఃఖం 20-30. లెటస్ ట్రై. నేను మీకు రహస్యం చెప్పిన, సృష్టి ఎప్పుడైందో అయింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఇప్పటిదాకా మానవుడు ఆ సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నం చెయ్యనివాడు లేడు. డబ్బు ఉన్నవాడు డబ్బుతో చేశాడు, తెలివి ఉన్నవాడు తెలివితేటలతో చేశాడు, రాజకీయ అధికారం ఉన్నవాడు అధికారంతో చేశాడు. ఎవడికి చేతనైన పద్ధతిలో వాడు సుఖాన్ని పెంచి దుఃఖాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంతవరకు సక్సెస్ అయిన వాడు ఎవడు లేడు. మీకు నేను రహస్యం చెప్తాను. దానికి కారణం ఏమిటంటే, మనుష్య జన్మే అలా ఉన్నది, మిశ్రం. మనుష్యులందరూ మిశ్రాలే. మిశ్రా గారు మాత్రమే మిశ్రా కాదు, మనందరము మిశ్రాలమే. మిశ్రా అంటే ఏమిటి? 50-50. చూడండి, మీకు చిత్రం ఏంటో నేను చెప్తా చూడండి. వేసవికాలంలో పొగలు పొడవు ఎక్కువ ఉంటుంది, రాత్రి పొడవు తక్కువ ఉంటుంది. కాబట్టి వెలుతురు ఎక్కువ చీకటి తక్కువ అని మీరు అనుకుంటే మీరు పొరపాటు. కంగారు పడకండి, శీతకాలం వస్తుంది, అప్పుడు పొగలు పొట్టేది, రాత్రి పొడిపోయింది. దీనికి దానికి 50-50 సరిపడు. మీరు 365 డేస్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా హాఫ్ పొగలు హాఫ్ రాత్రి, ఎగ్జాక్ట్గా. కానీ ఒకప్పుడు పొగలు ఎక్కువ రాత్రి తక్కువ, అలాగే సుఖ దుఃఖాలు కూడా. మనకు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు అంతా సుఖం సుఖం దుఃఖం లేదనిపిస్తుంది. మీరు కంగారు పడకండి, ఒక్క రెండు రోజులు ఆగితే ఈ సుఖం పోతుంది, దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు నా బతుకంతా దుఃఖమే, నాకు దుఃఖం తప్ప మరొకటి లేదని వీడు కృంగిపోతూ ఉంటాడు. అయ్యా నువ్వేం కంగారు పడకప్పా, నీ దుఃఖం గురించి నువ్వు అంత కంగారు పడకు, ఓపిక పట్టవయా. ఓపిక అన్నది దేహధర్మం కాదు. దేహం గురించిన ఓపిక నేను అంటల్లా, మనస్సు యొక్క ధర్మం ఓపిక. అక్షమ ఒక్కసారి తావు స్థితి క్షస్వ భారత, కంగారు పడకప్పా, కొంచెం దుఃఖాన్ని ఓపిక పట్టు, అలా సహిస్తూ ఉండు. ఆ దుఃఖంలో దేవుడు ఏదో ఒక ఆశీర్వచనాన్ని దాచి ఉంచుతాడు. కంగారు పడకు, ఓపిక పట్టు. వీడు కొంచెం ఓపిక పట్టేప్పటికీ ఆ దుఃఖం పోతుంది. ఓవరాల్గా దుఃఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే బతుకంతా దుఃఖాలే అనిపిస్తుంది. అది సత్యంగా. సుఖం వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే అబ్బా ఎంత బాగుందో జీవితం అనిపిస్తుంది. అది సత్యం. సుఖ దుఃఖాల మిశ్రమమే జీవితం. ఇది సంసారం. సుఖం దుఃఖం 50-50, ఇది సంసారం. మన ముందు ఉన్నది ఓకే, వెనకాలేముంది? నేను యొక్క మూలంలో సచ్చిదాత్మ గలదు. అది ఆ సచ్చిదాత్మకి ఇంకొక విశేషణం కూడా ఉంది. అదేమిటంటే ఆనంద. ఆ సచ్చిదాత్మ ఉన్నదే, దానిలో సుఖం 50 దుఃఖం 50 ఇదే ఉండదు. అది కేవలము ఆనంద స్వరూపము. ఇది ఎలాగంటే, ఇప్పుడు ఓ స్వీట్ చేశారు, ఆ స్వీట్లో తీపి ఎక్కువ ఉంది, ఇంకో స్వీట్ ఉంది తీపి తక్కువ ఉంది, మరో స్వీట్ ఉంది ఉగాది పచ్చడి లాంటి స్వీట్, అది తీపి ఉంది చేదు ఉంది, ఇన్ని వెరైటీలు ఉన్నాయి. కానీ పంచదారలో వెరైటీలే ఉండవు. పంచదార అంటే తీయదనము తప్ప ఇంక ఏమీ ఉండదు, తీపియే తీపి. ఈ వెనకాల నేనుకి మూలంలో ఉన్నటువంటి ఆ సచ్చిదాత్మ ఏదైతే ఉందో దాంట్లో కొంత సుఖం కొంత దుఃఖం అనో అలాంటివి ఏమీ ఉండవు. అది శుద్ధమైన ఆనందం. ఆనందము అంటే ఊరికే హడావిడిగా గెంతులు వేస్తూ ఉంటుందని మీరు అనుకోండి. ఆనందము అనగా శాంతి అని అర్థం. ఆనందము శాంతి రెండు ఒక్కటే. ఆ శాంతము ఆనందము అయిన అనంత సచ్చిదాత్మ పరమాత్మ అది మూలంలో ఉన్నది. నేనుకి మూలంలో అది మూలం అంటే హృదయం అక్కడ. ఇప్పుడు ఇటువైపు సంసారం ఉన్నది, సుఖ దుఃఖాల మిశ్రమం, అటువైపు పరమాత్మ శాశ్వతము ఆనంద ఘనము సచ్చిదానంద పరమాత్మ. దీంట్లో ఏది పట్టుకోవాలి?
మొట్టమొదట పుట్టగానే, మనిషి పుట్టగానే లేదా జీవితం ఆరంభించగానే నువ్వు పరమాత్మను పట్టుకో అని చెప్పాలి. ఎందుకంటే వాడంతటా వాడు చూసుకోవాలి సార్. వాడు సంసారాన్ని పట్టుకుంటాడు, పట్టుకుని చూసి దాంట్లో ఒక రకమైన వైరాగ్యాన్ని వాడు పొందాలి. ఈ సంసారం సుఖం లేదబ్బా, దీంట్లో సుఖ దుఃఖాల మిశ్రమం ఇది, ఈ వచ్చిన సుఖం కూడా ఇది. దీంట్లో సంసారంలో ఉండే లక్షణాలు ఏమిటంటే, ఒకటి దాంట్లో సుఖ దుఃఖములు 50-50 మిశ్రమము, రెండు ఆ సుఖం కూడా 50 సుఖం ఉంది కదా, ఆ సుఖం కూడా సంసారంలోంచి రాదు, హృదయంలోంచి వస్తుంది, ఆ మూలంలోంచి వస్తుంది. ఇప్పుడు ఉగాది పచ్చడి ఉందండి, దాంట్లో చేదు ఉంది, తీపి ఉంది. ఆ తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. బాసుంది ఉంది, బాగా తీయగా ఉంది. ఆ తీపి ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. బాదుషా ఉంది, ఓ మోస్తరు తీయగా ఉంది, మరీ ఎక్కువ తీపి లేదు, మోస్తరుగా తీయగా ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? చక్కెర నుంచి వచ్చింది. సో ఆ విధంగా సంసారంలో మీకు సుఖ దుఃఖాలు ఉంటాయి. ఆ సుఖము సంసారం నుంచి రాదు, హృదయంలోంచి వస్తుంది, ఆత్మస్వరూపంలోంచి వస్తుంది. ఈ జీవితంలో మీరు ఎప్పుడు ఎక్కడ తక్కువ కానీ ఎక్కువ కానీ సుఖానుభూతిని మీరు పొందితే అది హృదయంలోంచి వస్తుంది. మీరు సినిమాకి వెళ్ళారండి, సినిమా చూసి అబ్బా చాలా బాగుందని ఎంజాయ్ చేశారండి, ఆ సుఖానుభవము, ఆ ఆనందము అది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రొజెక్టర్ నుంచి వచ్చిందా? తెర నుంచి వచ్చిందా? లేకపోతే తెర మీద ఆ పడ్డ కాంతి నుంచి వచ్చిందా? లేకపోతే కుర్చీలోంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. మీరు ప్రేమించిన వ్యక్తి మీ ముందు నిలబడ్డాడు, మీకు ఆనందం కలిగింది, అబ్బా ఆనందం, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? ఆ మనిషి చొక్కాలోంచి వచ్చిందా? ముక్కు నుంచి వచ్చిందా? హెయిర్ స్టైల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని? హృదయంలోంచి వస్తుంది. కాబట్టి ఈ సంసారంలో ఉన్న సెకండ్ క్వాలిఫికేషన్ ఏమిటంటే, ఫస్ట్ ఏమిటి? సుఖ దుఃఖాల మిశ్రమము. సెకండ్ ఏమిటి? దాంట్లో అనుభవానికి వచ్చే సుఖం దాని నుంచి వచ్చింది కాదు, అది కూడా హృదయం నుంచి వచ్చింది. మరి దుఃఖం మాత్రం ఖాయంగా సంసారం నుంచే వచ్చింది. కాబట్టి ఇది సంసారం యొక్క లక్షణం. కాబట్టి ఈ సంసారము దుఃఖమయము, దాంట్లో సుఖముందనే భ్రమే కానీ వాస్తవమైన సుఖము లేదు. కాదని మాకు అప్పుడప్పుడు సుఖం కలుగు, నీకు అప్పుడప్పుడు కలిగే సుఖం అది సంసారం నుంచి రాలేదయ్యా, అది నీ హృదయంలోంచి వచ్చింది. దీనికి ఒక చక్కటి దృష్టాంతం ఒకటి ఉంది, ఆ దృష్టాంతాన్ని మించిన దృష్టాంతం నాకు ఇంతదాకా దొరకలేదు. ఒక కుక్కకి బోన్ ఒకటి దొరుకుతుంది. ఈ కుక్క ఉందంటే అది ఎముక ముక్కతోటి అది దాన్ని సాధిస్తూ ఉంటుంది. ఓ బోన్ ఒకటి దొరికింది రోడ్డు మీద, రోడ్డు మీద పారేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ పారేయడం ఉన్నారో, దుర్లక్షణం ఉన్నది. రోడ్డు మీద ఎముక ముక్క దొరికింది, ఆ ఎముక ముక్కని పట్టింది అది, పట్టి ఏమిటో దాని మీద ఇంకా ఏమైనా రుచి మిగిలిందేమో అని దాన్ని కొరికి కొరికి నానాహింస పడుతుంది. ఈ బోన్ షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి, కొనలు చాలా పదునుగా ఉంటాయి, దాంతో ఆ పెదవి తెగింది. ఒక పెదవి తెగి రక్తం వచ్చింది, ఆ రక్తం నాలుక్కి తగిలింది, తగిలితే రక్తపు రుచి గుర్తు వచ్చింది కదా, ఇదిగో ఈ బోన్లో రక్తం ఉంది అని అనుకుంది. బోన్లో రక్తం ఏం లేదు, బోన్ అది ఎండిపోయింది, అది దాంట్లో అసలు రసమే లేదు. దానికి రసానుభూతి కలిగినప్పుడు అది బోన్ నుంచి వచ్చిందనే భ్రమ పడుతుంది. అంచేతన ఏం చేస్తుందో తెలుసున్నది, ఆ బోన్ని మరింత గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆ బోన్లోంచి రాలేదు రసానుభూతి, తనలోంచి వచ్చింది. అదేవిధంగా సినిమా చూసినప్పుడు మీకు కలిగిన ఆనందం సినిమాలోంచి రాలేదు, మీ హృదయంలోంచి వచ్చింది. కొత్త నగో లేకపోతే కొత్త సూటో వేసుకున్నప్పుడు వచ్చిన ఉల్లాసము అది ఆ నగలోంచి సూట్లోంచి రాలేదు. ఆ సూట్లో ఉల్లాసం ఉంటే వాడు మీకు అమ్మడు, వాడు పెట్టేసుకుంటాడు దాన్ని, మీకు తెలుసో తెలియదో. అది వాడికి సూట్లో ఉల్లాసం లేదు కాబట్టి మీకు అమ్ముతున్నాడు. వాడికి డబ్బు రూపాయల్లో ఉల్లాసం ఉందనుకుని వాడు మీ జేబులో రూపాయలు వాడు పుచ్చేసుకుంటున్నాడు, దాంట్లో ఉందేమో అని వాడి భ్రమ. వాడు అమ్మేటువంటి సూట్లో ఉల్లాసం ఉందని మన భ్రమ. అల్టిమేట్గా మన జేబులో డబ్బులు వాడికి పోతాయి, వాడికి కట్ట వాడి పెట్టెలో ఉన్న సూటు మనకు వస్తుంది, మనం దుఃఖంగానే ఉంటాం, వాడు దుఃఖంగానే ఉంటాడు. సమాజంలో మీకు కనపడుతున్నదే కదా. కాబట్టి ఆనందము ఒకే ఒక స్థానం నుంచి వస్తుంది, మన మూలం నుంచి వస్తుంది. ఇప్పుడు మనం దేన్ని పట్టుకోవాలి? ఇంత కథ ఎందుకు చెప్పానంటే దేన్ని పట్టుకోవాలి,
ఏదో కొత్తగా జీవితం ఆరంభించిన వాడు సంసారాన్ని పట్టుకుంటాడు, సహజమే. మనం సాధకులం కనుక మనము ఆ ఆత్మని పట్టుకోవాలి, సచ్చిదానంద ఆత్మని పట్టుకోవాలి. సచ్చిదానంద ఆత్మను పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇది పట్టుకోవాలనుకోండి సపోజ్, అప్పుడు ఇటు చూసి ఇలా పట్టుకోవాలి. వెనకాల ఉన్నది పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇటు చూస్తే వెనకాలది ఎలా పట్టుకుంటాను? కాబట్టి వెనక్కి తిరగాలి. వెనక్కి తిరగడం అంటే దీన్ని చూడడం మానేయాలి, అప్పుడు వెనక్కి తిరగాలి. ధ్యానము అంటే సంసారం వైపు ముఖం తిప్పేసి ఎడముఖం పెట్టి నివృత్తి అంటారు. ప్రవృత్తి అంటే సంసారం వైపు ప్రసరించుట మానేసి తనలో తాను నిలిచి ఉండి తన మూలంలో ఉన్నటువంటి సచ్చిదాత్మను అనుభవమునకు తెచ్చుకుంట. యం లబ్ధ్వా, మీరు ఆ సచ్చిదానంద ఆత్మని అనుభవానికి తెచ్చుకున్నారంటే, అంటే అర్థం ఏంటో తెలుసునండి, సంసారం వైపు ప్రసరించడం మానేయాలి. మీరు ధ్యాన యోగంలోకి వెళ్ళిపోవాలి. అంటే ధ్యానాన్ని అభ్యాసం చేయాలి. ధ్యానం అంటే సంసారాన్ని విడిచిపెట్టేయటం. అంటే ఎలా విడిచిపెడతారు? ఫిజికల్గా తీసుకెళ్ళి పారేయటం అదే విడిచిపెట్టడం కాదు. చూడండి, ఇది ఉంది, దీన్ని నేను విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? మనస్సు దాని మీద దాన్ని పట్టించుకున్నంతసేపు దాన్ని పట్టుకున్నట్టు లెక్క. చేత్తో పట్టుకోలేదు, అది అక్కడ ఉంది. నేను ఇది నాది, ఇది బాగా ఉంటుంది, దీనికి వినేస్తాను నేను, దీంట్లో మ్యూజిక్ వస్తుంది, ఇలా పెట్టి కూర్చున్నాను అనుకోండి, మనస్సుతో పట్టుకుని ఉన్నావు అని అర్థం. దాన్ని చేత్తో పట్టుకున్నది ఏం లేదు. దాని గురించి ఆలోచించడం మానేశాను అనుకోండి, వదిలిపెట్టేసినట్టే. అంచేతనే చిత్తత్యాగ ఏవ సంసార త్యాగ అనో నియమం, ఒక సూత్రం. చిత్తము నుండి విడిచిపెట్టడం పేరే సంసారమును విడిచిపెట్టుట. అంటే మీరు ఫిజికల్గా విడిచిపెట్టింది ఏదీ లేదు, ఫిజికల్గా పట్టుకున్నది ఏదీ లేదు, విడిచిపెట్టింది ఏదీ లేదు. ఫిజికల్గా దేన్ని విడిచిపెట్టక్కర్లేదు, మనస్సుతో పట్టుకోకూడదు. కాబట్టి మనస్సుతో సంసారాన్ని పట్టుకోవడం మానేయండి. ఇప్పుడు ఆ మనస్సు ఏం చేస్తుంది? విలీనమవుతుంది. తన అంటే పైకి సంసారంలోకి పరిభ్రమించటానికి పరుగులు తీయటానికి అలవాటు పడ్డ మనస్సుని ఆ అలవాటు తప్పించి తన మూలంలో తాను ఉండిట్లా చేస్తే అది ఏ సోర్స్ నుంచి, ఏ మూల స్రోతస్సు నుంచి ఆవిర్భవించిందో అక్కడే అది విలీనమవుతుంది. విలీనమైనప్పుడు మీరు సచ్చిదానంద ఆత్మయందు స్థితిని పొందుతారు. ఆ స్థితి ధ్యానం వల్ల లభ్యమయ్యే ఆ స్థితి, అది ఒక గొప్ప లాభము, పెద్ద లాభం. ధ్యానంలో విడిలా కూర్చుని ఉంటాడు, తన స్వరూపాన్ని పట్టుకుని ఉంటాడు. చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీడు వేస్ట్ చేస్తున్న టైము, ఏమీ ఎందుకు పనికి రాకుండా టైం అంతా వృధా చేస్తున్నాడు, ఇక్కడ కూర్చుని ఇలాగ ధ్యానం చేసే బదులు ఆ షాప్లో వెళ్ళి కూర్చుని ఉన్నట్లయితే గంటకి 200 రూపాయలు లాభం సంపాదిస్తాడు, ఆ లాభాన్ని విడిచిపెట్టి వీడు ఇది పట్టుకున్నాడు ఏమిటి అని అనొచ్చు. అంటే చూడండి, యం లబ్ధ్వా చాపరం లాభం నాధికం మన్యతే నాధికం తతః. ఈ హృదయస్థానంలో ఆత్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపంలో నిలిచి ఉండుట, పొందుట అంటే నిలిచి ఉండుట, ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండుట, దాన్ని పట్టుకుంట, దాంట్లో నిలిచి ఉండుట, ఈ లాభం ఉంది చూసారా? ఇది ఈ లాభం, దీన్ని మీరు పట్టుకున్నారంటే, అది మీకు దొరికిందంటే, ఈ సంసారంలో ఏది కూడా ఈ లాభం ముందు తక్కువయే, ఈ లాభం ముందు ఏదైనా సరే దీనికంటే తక్కువే. మన శ్రీ రవిశంకర్ అని ఒక ఆయన ఉన్నారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒక సంస్థ నడిపిస్తూ ఉంటారు. ఆయన ధ్యానాన్ని ప్రమోట్ చేస్తారు. ప్రెసిడెంట్ ముషర్రఫ్, పాకిస్తాన్ అధ్యక్షుడు, ఆ ధ్యానం చేశాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ముషర్రఫ్, ఇప్పుడంటే ప్రెసిడెంట్ ముషర్రఫ్ పవర్ బాగా తగ్గిపోయింది మొన్న ఎలక్షన్స్ మూలంగా. మీరు కొంత రాజకీయం చదివి తెలుసునేమో అని అన్నాను. ఒకప్పుడు ప్రెసిడెంట్ ముషర్రఫ్ అంటే వాడు మోస్ట్ పవర్ఫుల్ జనరల్, ఆర్మీ జనరల్. ఆయనకు మొత్తం పాకిస్తాన్ అంతా కూడా తన గుప్పిట్లో ఉండేది, తన థంబ్ కింద నొక్కు పెట్టేవాడు. తర్వాత మొత్తం పాకిస్తాన్లో ఉండేటువంటి ఏ భోగాలు కానీ, సుఖాలు కానీ, సంపదలు కానీ ఏది కావాలంటే అతనికి ఆ ప్రెసిడెంట్ ప్యాలెస్లో ఏదైనా లభిస్తుంది. రాజకీయ అధికారము, పవరు, తర్వాత శరీర బలం కూడా,
దిట్టంగా ఉండేవాడు. అయినా ఆ లాభాల ముందు, ఆ లాభాల కంటే ఆ హృదయంలో ఉన్నదాని లాభమే గొప్పది అని అన్నాడు ఒకసారి అతను ఈ మెడిటేషన్ చేసిన. రవిశంకర్ గారు మెడిటేషన్ నేను కూడా చేస్తున్నాను, అది చాలా గొప్పది, ఆ లాభం చాలా గొప్ప. లాభం అనే మాట వాడు ఉండకపోవచ్చు, లాభం అని అంటూ మునాఫా అంటాడు. మునాఫా అంటే లాభమే కదా, ఓ బహుత్ బడియా మునాఫా హయ్యాను ఏదో అంటాడు. కాబట్టి సంసారంలో ఎంత ధనం ఉన్నా ఈ ఆత్మానందము కంటే తక్కువే, ఎంత అధికారం ఉన్నా ఆత్మానందం కంటే తక్కువే. చంద్రబాబు నాయుడు గారు ప్రైమ్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ధ్యానాన్ని ప్రమోట్ చేసేవాడు ఆయన. ధ్యానం చేసి ఆయన మినిస్టర్ అనేవాళ్ళని మీరు కూడా ధ్యానం చేయమనేవాడు. అంటే అర్థమేంటి, రాజకీయ అధికారము ధనము అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకి లోటే ఉంది, అన్నీ ఉన్నవాళ్లే కదా, అన్నీ ఉండి గాడ్ బ్లెస్ దెమ్, వాళ్ళకి ఉండాలని నేను మరోలా అంటలేదు, అవి ఉండి కూడా ఆ లాభం కంటే ఈ ఆత్మానందం గొప్పదని గుర్తించబట్టే అలా చేశారు. కాబట్టి మహామహులందరూ కూడా గుర్తించారు దీన్ని, ధనము అధికారము భోగములు ఈ మూడు ఉన్నాయి సమాజంలో. డబ్బు ఉంది, భోగాలు ఉన్నాయి, అధికారం. ఈ డబ్బుతో ఆ భోగాలు కొనొచ్చు, ఆ అధికారాన్ని కొనొచ్చు, కొద్దో గొప్ప మూడు కలిసి ఉంటాయి. డబ్బు ఉన్న చోట అధికారము భోగాలు మూడు కలిసి ఉంటాయి. ఈ సంసారం నుంచి మీరు ఎంత లాభాన్ని సంపాదించగలరండి, ఎంత సంపాదిస్తారు, ఎంత సంపాదించినా ఈ ఆత్మానందమునకు సాటి రావు. రియల్లీ, ఒకసారి సింఘానియా గారిని ఒక ఆయన ఉన్నారు బాంబేలో, సింఘానియా పేరు వినుంటారు, చాలా పెద్ద రేమండ్ అనే కంపెనీకి ఆయన అధిపతి, చాలా కోట్ల ఖరీదైనటువంటి కంపెనీ, వాళ్ళు కూడా బాగా ఉన్నవాడు. ఆయన ఎవరితోటో నాకు కబురు పెట్టారు, ఎప్పుడైనా కొంత వేదాంతాన్ని విని ధ్యానం చేయాలని ఉంది, స్వామీజీ మీ అభిప్రాయం ఏమిటి అని ఏదో కబురు పెట్టాను. కబురు పెడితే నేనేమని కబురు పెట్టానంటే, ఆయన అమెరికాది వస్తూ ఉంటారు, నేను సేలోస్బర్గ్లో ఉంటాను, అక్కడ ఈ కోర్సు నడుస్తుంది, ఆ టైంలో ధ్యానము అది కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది, మీరు అక్కడికి రండి, వచ్చినట్లయితే నేర్చుకోవచ్చు అని నేను కోరుకుంటాను. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటారు, ఇంతే ఇదే ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికంతత. ఆ తర్వాత నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొచ్చింది, ఆ తర్వాత ఆయన రాలేదేమో అని గుర్తున్నాను. మన దగ్గర రాకపోతే ధ్యానం నేర్చుకోవాలని అన్నారు కదా, ఎక్కడికో వెళ్ళి ఉంటారు, వెళ్ళి ఆయన కృతార్థులే ఆ ధ్యానాన్ని నేర్చుకుని ఉంటారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి నాకేమర్థమైందంటే, ఈ ఆత్మానందాన్ని మించిన లాభము ఈ సంసారంలో ఏదీ లేదు. కాబట్టి సంసారంలో ఉన్నది చూశారండి, అది వస్తుంది పోతుంది, ఆత్మానందం ఎక్కడికి పోతుంది. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ నేను మనతోటి ఉండిందో అదే నేను ఇప్పుడు కూడా అలా కొనసాగిపోతుంది. ఈ దేహం పడిపోయినా నేను అలాగే కొనసాగుతుంది. మనం ఈ దేహానికి చెందిన వాళ్ళం కాదు, ఈ దేహాన్ని బట్టి వచ్చిన సంసారానికి కూడా చెందిన వాళ్ళం కాదు, మనం ఆ ఈశ్వరుని యొక్క అంశ. ఈశ్వరుడు అఖండ అనంత సచ్చిదానందుడు, నేను పరిచ్ఛిన్న సచ్చిదానందుడు. ఇది ఎలాగంటే నెక్లెస్ ఉంది, నెక్లెస్ ఉండడానికి హైదరాబాదులో ఉన్నా దాని మూలం ఎక్కడ, కోలార్ గోల్డ్ మైన్, అది దాని మూలం. ఉండడం హైదరాబాద్లో ఉండొచ్చు, లేకపోతే ఎవరి మెడలోనో ఉండొచ్చు, కానీ దాని మూలం ఆ మెడ కాదు, దాని మూలం పోలార్ గోల్డ్ మైన్. అలాగే నేను ఈ దేహాన్ని పట్టుకుని ఈ ఊళ్ళో ఈ ఇంట్లో ఏదో వెళ్ళాడుతున్నాను, మంచిది, అవన్నీ నడుస్తాయి, వాటిని ఏమీ డిస్టర్బ్ చేయనక్కర్లా. కానీ తెలుసుకోదగ్గ విషయం ఏమిటంటే, నా మూలము పరమాత్మ, నేను పరమాత్మ యొక్క అంశాన్ని. ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, అక్కడెక్కడో లేడు, మన హృదయస్థానంలో అనంత ఆనందరూప సచ్చిదానంద రూపంగా ఉన్నాడు. దానిని ఆ పరమాత్మని పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి, ధ్యాన యోగం చేయటం పట్టుకోవాలి, మెడిటేషన్ చేసే పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆ హృదయంలో సచ్చిద్ రూపంగా ఉన్న పరమాత్మని పట్టుకోవడం ఎలాగా, ఇంకా అదే ప్రసంగం, అదే ఈ అధ్యాయం అంతా అదే, ఇంకా చెప్తూనే ఉంటాను ఈ క్లాసులోనే అదే చెప్తాను. ఒకవేళ పట్టుకుంటే ఏమవుతుంది, యస్మిన్ స్థిత
పట్టుకోవడం అంటే ఏమిటో చూసినండి. ఇప్పుడు కుర్చీని పట్టుకోవడం అంటే ఏమిటండి? కూర్చోడమే, కుర్చీలో కూర్చోడమే పట్టుకోవడం అంటే. అంతేకాదు తీసి నెత్తిమీద పెట్టుకుని లేకపోతే ఒంటి భుజానికి కట్టుకుని కుర్చీని పట్టుకోవడం అంటే కుర్చీలో కూర్చోడమే అలా అంటారు. ఆయన కుర్చీని పట్టుకున్నాడు అంటారు. అంటే అర్థం ఆ కుర్చీలో కూర్చున్నాడు, విడిది పెట్టడు అని అర్థం. ఇంకా కుర్చీ అంటే అధికారము అని అర్థం. అధికారమును కుర్చీని విధులు పెట్టడం అంటే అక్కడ నిజంగా ఓ కుర్చీలో వెళ్ళి నేను ఇక్కడి నుంచి లేవని అంటున్నాడని కాదండి. అక్కడ కుర్చీ అంటే అది మెటఫర్, అంటే ఆ అధిక ఆ పదవి విధులు పెట్టట్లేదని అర్థం. పదవి ఎక్కడ ఉంటుందండి? పదవి మనస్సులో ఉంటుందండి. కాబట్టి మనస్సుతోటే త్యాగం చేయాలి. రాజీనామా పత్రం రాసి ఇచ్చినప్పుడు కూడా ముందు మనస్సుతో త్యాగం చేసిన తర్వాత రాజీనామా పత్రం రాసిస్తారు. అక్కడ ఏదో కుర్చీ కోసం దెబ్బలాడుకుంటున్నారని మీరు అనుకోదు. బోల్డ్ని కుర్చీలు ఉంటాయి అక్కడ సెక్రటేరియట్లో కుర్చీ పదవి అనివే. కాబట్టి దాది ఎందు ఉన్నాడు, యస్మిన్ స్థిత, ధనమునందు ఉన్నాడు, ధనే స్థిత అంటే వెళ్ళి ఆ బ్యాంకులో ఆ అకౌంట్ డబ్బు వేసిన చోట ఆ స్ట్రాంగ్ రూమ్లో కూర్చుంటాడనా? అదే అలా కూర్చోడు ఎవరు. ఆ డబ్బు వేసేసి వచ్చేస్తాడు, ఆ కాగితం తెచ్చుకుంటాడు, ఆ కాగితం మీద నా డబ్బు అక్కడ అంటుంది అని పెట్టుకుంటాడు. అది పట్టుకుని అలా కూర్చుంటాడు మనస్సుతో. ఫిజికల్గా చేసేదే ఉండదు. ఫిజికల్గా కాగితం తీసుకెళ్ళి పెట్టిలో పారేస్తాడు, డబ్బు బ్యాంకులో పారేస్తాడు, కాగితం పెట్టిలో పారేస్తాడు. కానీ ఆ డబ్బు నాది, నేను అంత డబ్బు ఉన్నవాడిని అని మనస్సుతో పట్టుకుంటాడు. ఇప్పుడు పట్టుకున్నా మనస్సుతో పట్టుకోవడమే. అధికారము అంతే, మనస్సుతో పట్టుకోవడమే. దేవుణ్ణి పట్టుకున్నా మనస్సుతో పట్టుకోవడం. మీరు ఏది చేసినా మనస్సుతో. కాబట్టి ఈ మనస్సుతోటి ఆ దేవుణ్ణి పట్టుకోవాలి. మనస్సుతో దేవుణ్ణి పట్టుకోవాలంటే ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, ఉన్నవయ్యా మేము డబ్బు పట్టుకుంటాం, అధికారము పట్టుకుంటాం, నిన్ను పట్టుకుంటాం, అన్నీ కలిపి పట్టుకుంటావు అంటే ఒప్పుకోడు. దేవుడికి అసూయ ఎక్కువ అన్నారు. దేవుడికి అసూయ, వెరీ అసూయ ఎక్కువ టైం. అసూయ అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఈ పిల్లాడిని పట్టుకుని ఇంకో పిల్ల వాడిని పట్టుకోకూడదు, నన్నే పట్టుకోవాలంటాడు పిల్లాడు. దేవుడు కూడా అలాంటి వాడే. నేను దేవుణ్ణి పట్టుకుంటాను, సంసారాన్ని పట్టుకుంటానంటే అది వర్కౌట్ కాదు. శ్రీ రామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు. పిల్లవాడు, తల్లి ఏం చేస్తుందంటే పిల్లవాడికి భోజనం పెట్టేసి వాడి ముందు బొమ్మలు పారేస్తుంది. బొమ్మలు అంటే ఏంటి? రబ్బరు బొమ్మలు, వేణు ఇలా 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 లుక్తే కీకీ అంటుంది, అది బొమ్మ అంటే. అలాంటి బొమ్మలు ఒక రెండు మూడో కొనుక్కొచ్చి వాడి ముందు పారేస్తుంది. వాడు వాటితో ఆడుకుంటూ ఉంటాడు. ఓసారి తీసి నోట్లో పెట్టుకుంటాడు, ఇంకోసారి పీకుతాడు, నొక్కుతాడు, దాని మీద వెళ్ళి కూర్చుంటాడు, కీకీ అని సౌండ్ చేస్తాడు, ఆడుకుంటూ ఉంటాడు. వాడు ఆడుకుంటున్నంతసేపు తల్లి వీడి ముఖం కేసి చూడదు, ఆవిడ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతుంది, బట్ వీడిని మాత్రం వీడి దగ్గరికి రాదు. వీడికి కొంతసేపు అయ్యాక ఈ బొమ్మల మీద విరక్తి పుడుతుంది. విరక్తి పుట్టాలి. విరక్తి పుట్టి ఈ బొమ్మలు గిరాటేస్తాడు. అంతదాకా ప్రేమతో ఆడిన బొమ్మల్ని గిరాటేస్తాడు. గిరాటేస్తే సరిపడదు, ఏడుస్తాడు, అమ్మా అని ఏడుస్తాడు. ఓ పిసరంత కుయ్యి కుయ్యి అని ఏడిస్తే కూడా సరిపడదు, వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది. దేవుడు కూడా అంతే. కాబట్టి మీకు నేను యథార్థం చెప్తున్నాను, మీరు సంసారంలో రమిస్తూ ఉన్నంతకాలం, అంటే ధనము, అధికారము, సోషల్ స్టేటస్, కులము, వర్గము, ఇలాగంటివి ఉంటాయి సంసారంలో, పలు రకాలు ఉంటాయి. వీటన్నిటినీ ఇవన్నీ నావి, నేను వీటిల్లో ఎంజాయ్ చేసేస్తున్నాను, ఇవన్నీ ఆటబొమ్మలు వంటివి. అంటే ఆటబొమ్మల వంటివి అంటే నిస్సారము. మీరు ఏది పట్టుకుని ఇది గట్టిది అనుకుంటారో అది గట్టిది కాదు అని అది ముఖం మీద కొడుతూ ఉంటుంది మనకి. అది గట్టిది కాదని తెలిసిపోతూ ఉంటుంది. ఇదంతా హుళక్కి అని తెలుస్తుంది. వివేకం గల వాడికి వెంటనే తెలుస్తుంది, వివేకం లేని వాడికి నాలుగేళ్ళు, ఐదేళ్ళు, ఆరేళ్ళు తర్వాత తెలుస్తుంది. ఎవరికి తెలిసినప్పుడు వాడికి తెలుస్తుంది. సో ఈ ఆట బొమ్మలు ఉన్నాయి చూసారండి, ఇవి నిస్సారములు. పైగా అవి చేజారిపోతాయి, పైగా అవి అల్టిమేట్గా దుఃఖాన్ని కలిగిస్తాయి. మీకు ఒక్కటే లెక్క, రబ్బరు బొమ్మతోటి బాగా ఆడేసుకుంటున్న పిల్లాడు మీరు ఒక్క పిసరు ఓపిక పట్టి ఇంకొక 5 నిమిషాలు అక్కడే నిలబడి వాడిని చూస్తూ ఉండండి, వాడు ఏడుపు మొదలు పెడతాడు. దాని లెక్కేది? అర్థమైందండి. అలాగే ఈ సంసార సుఖాలతోటి, ధనంతో మీరు ధనంతో మజా చేసేస్తున్నారనుకోండి, కొంచెం ఓపిక పడితే దుఃఖం ఆరంభం అవుతుంది.
మీరు అధికారంతో మజా చేసేస్తున్నారనుకోండి, ఒక్క పిసర్ ఓపిక పట్టి చూస్తే దుఃఖం ఆరంభం. ఈ సంసారం అలాంటిది, దాంట్లో తాత్కాలికంగా సుఖానుభూతి కలిగించినా అది అల్టిమేట్గా దుఃఖంలోనే పర్యవసానానికి తీసుకుపోతుంది. ఈ సత్యాన్ని గుర్తించి మీరు సంసారము నుండి విరక్తులు కావాలి. ఈ మాట ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నేను వైరాగ్యం లేనిదే ధ్యానం కుదరదు. చాలామంది ధ్యానం చేయడానికి ట్రై చేస్తారు. మనిషి చాలా దురాశ కలవాడు. మనిషి యొక్క దురాశ ఎలా ఉంటుందంటే, డబ్బు కావాలి, అధికారం కావాలి, భోగాలు కావాలి, దేవుడు కావాలి. దేవుడిని మాత్రం ఎందుకు వదిలిపెట్టాలి? ఇప్పుడు భోగాలకు డబ్బు ఎంత అవుతుంది? అవుతుంది 1 కోటి రూపాయలు. ఓకే, 1 కోటి మన దగ్గర చాలా కోట్లు ఉన్నాయి, 1 కోటి భోగాలకు వేసేసాము. అధికారానికి ఎంత అవుతుంది? 5 కోట్లు అవుతుంది. మన దగ్గర బోల్డ్ కోట్లు ఉన్నాయి, అధికారానికి కూడా 5 కోట్లు వేసేసాము. నిలవ ఇంకో 5 కోట్లు వేసేసాము, ఇంకా డబ్బు మిగిలింది. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? నేను దేవుణ్ణి కూడా వేసుకుందాం జేబులో. ఎప్పుడప్పుడు మనకు వస్తుంది. రిచ్ మ్యాన్స్ గాడ్ అని, రిచ్ మ్యాన్స్ గాడ్ అంటారు. అంటే ధనికుని దేవుడు. ధనికుని దేవుడు ఎలా ఉంటాడో మీకు దృష్టాంతం చెప్పమంటారా? చెప్పేసానే కూడా అయితే కొద్దు మళ్ళీ చెప్పమంటారా? మరి మీరే అనుకోకూడదు, చెప్తా వినండి. దేవుడికి అభిషేకం ఖరీదు 25,000. అభిషేకం టికెట్ ఖరీదు అంతా 25,000. 25,000 అభిషేకం అంటే ఏమో ఎంతమంది చేయగలుగుతారో. మనం చాలా సామాన్యులు, మనం అంతంత డబ్బులు పెట్టగలిగి చేస్తామని నేను అనుకోను. అయితే అది బ్లాక్లో కానీ దొరకదు. బ్లాక్లో కొనాలి టికెట్. బ్లాక్లో దాని టికెట్ ఖరీదు ఎంతో తెలుస్తుందండి? 1,00,000. దేవుడికి అభిషేకానికి 1,00,000. బ్లాక్తో కలిపి. ఇప్పుడు ఆ అభిషేకం ఎవడు చేయగలుగుతాడు? రిచ్ మ్యాన్ కానీ సామాన్యుడు ఎవడు చేయలేడు కదండి. దాని పేరే రిచ్ మ్యాన్స్ గాడ్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ రిచ్ మ్యాన్స్ గాడ్. పూర్ మ్యాన్స్ గాడ్ అంటే ఎలా ఉంటాడు? భేదవాడు ఉత్తు చేతులు ఆడించుకుంటూ వెళ్ళి వేలమొహం వేసుకు వెళ్తే దర్శనం ఇస్తాడు. అది పూర్ మ్యాన్స్ గాడ్. చూడండి, మన హృదయంలో ఉన్న గాడ్ని పట్టుకోవడం చేతకాక ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు వర్షం పడుతూ ఉంటాడు. వాట్ ఎవర్. సో ఈ సంసార కాబట్టి ఈ భోగాలు ఇవన్నింటితో పాటుగా దేవుణ్ణి నేను పట్టుకుంటాను అనేది అది వర్కౌట్ కాదు. ఆ సొల్యూషన్ దానికి శంకర భగవత్పాదలో దృష్టాంతం చెప్పారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసిన ప్రసక్తే. శంకరాచార్యులు ఏమైనా దృష్టాంతం చెప్పారంటే, నువ్వు బొంబాయి వెళ్ళాలి, పశ్చిమ కూలం గచ్చను. బొంబాయి పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళాలి, బొంబాయి వెళ్ళాలి. బొంబాయి వెళ్ళాలని ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కితే బొంబాయి ఎలా వెళ్తారు? సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కితే ఎక్కడికి వెళ్తారు? కలకత్తా వెళ్తారు. బొంబాయి ఎందుకు వెళ్తారు? అలాగే మీకు ఆత్మస్వరూపంగా ఉండే దేవుడు కావాలంటే భోగాల్లో పడితే ఎక్కడ దొరుకుతాడు? సంసారంలో పడితే ఎక్కడ దొరుకుతాడు? సంసారం అనిత్యం, దేవుడు నిత్యం. సంసారం అంటే నామరూపాలు. దేవుడు నామరూపాలకు అతీతమైన పరమాత్మ. సంసారం అంటే దుఃఖమయం, దేవుడు అంటే ఆనంద స్వరూపుడు. మీకు సంసారంలో మీకు దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మరి దేవుడు ఎక్కడ దొరుకుతాడు? మీకు హృదయంలో దొరుకుతాడు. హృదయంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈస్ట్ కోస్ట్ ఎక్కడం మానేసి వెస్ట్ కోస్ట్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఎక్కాలి. అలాగే సంసారంలోకి వెళ్ళడం మానేసి ఆత్మస్వరూపంలోకి వెళ్ళేటువంటి యోగాన్ని పట్టుకోవాలి, ధ్యాన యోగం. యస్మిన్ స్థిత, దాంట్లో మీరు ఒక నిలకడని సాధించాలి. అంటే అర్థం ఏమిటి? నిలకడ వచ్చినట్టు లెక్క ఏమిటి అంటే, ఒక 15 నిమిషాల సేపు మీరు కూర్చుని ధ్యానం చేయగలుగుతున్నారా? 15 నిమిషాలు అంటే ఇలా కూర్చుంటే ఒక 15 నిమిషాల సేపు మనస్సు ఎటు పరిగెత్తిది పరిగెత్తనివ్వండి, పరిగెత్తిది పరిగెత్తనివ్వండి, వెనక్కి తీసుకొస్తాం. కూర్చుంటే 15 నిమిషాలు మీరు కూర్చోగలరా ప్రశాంతంగా? లేదండి, అంతసేపు కూర్చోలేమంటే ఇంకా మీకు ధ్యాన యోగానికి అర్హత రాలేదని అర్థం. ఓ 15 నిమిషాలు ఎందుకు కూర్చోలేమండి, హ్యాపీగా కూర్చుంటాం అని మీరు అంటే మీరు ఆల్రెడీ రైట్ పాత్లో సరైన మార్గంలో ఉన్నారు అని అర్థం. కాబట్టి కళ్ళు మూసుకుని ఏమీ చేయకుండా, చేయడము అంటే సంసారం, అందుకోసం ఏమీ చేయకుండా అన్నా, ఏమీ చేయకుండా తనలో తాను ఉండుట. యస్మిన్ స్థిత, ఉండుట, ఉండుట చేయుట కాదు, ఉండుట.
చేయుట సంసారం, ఉండుట పరమాత్మ. అది సంసారం, ఉండుట చేయుట కాదు. యస్మిన్ స్థిత, ఇది కనుక మీరు పట్టుకున్నారంటే ఏమవుతుంది మీరు అనొచ్చు. ఏమండి నేను ఇలాగా ధ్యానం చేస్తున్నాను అనుకోండి, రావాల్సిన డబ్బు రాలేదనుకోండి, అలా నష్టం మాట ఏమిటి? లేకపోతే అధికారం వచ్చేది రాకుండా పోయిందనుకోండి, ఆ నష్టం మాట ఏమిటి? లేకపోతే భోగాలు, భోగాల టైము, ఆ భోగాలు మానేసి ఇలాగ కూర్చుంటే మరి భోగాలు చేయజారిపోయి ఆ నష్టం మాట ఏమిటి? చూడండి, జీవితంలో ఎంతటి దుఃఖం వచ్చినా కూడా ఈ నష్టాలు పెద్ద నష్టాలే కాదు, ఎంత పెద్ద దుఃఖమైనా రాని గురుణాపి దుఃఖేన, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా సరే ఈ ధ్యాన నిష్ట కుదిరిన వాడు, అంటే తన స్వరూపంలో నిలిచి ఉండుట చేతనైన వాడు, ఆ నిలకడ సంపాదించాలి, ఆ స్థిరత్వాన్ని సంపాదించాలి. ఆ ధ్యాన నిష్ట కుదిరిన వాడు వాణ్ణి ఏ దుఃఖము ఏమి చేయలేదు, ఏమి చేయలేదు. ఒక అమ్మగారు నాతో అన్నారు, మా అబ్బాయి బాగా చదువుకోమని మీరు సలహా చెప్పండి, ఆశీర్వదించమని అన్నారు. అలా అడుగుతారు కదా సహజంగానే, పిల్లలు బాగా అభివృద్ధికి రావాలని ఆకాంక్ష. నేను అన్నాను, మీ అబ్బాయి సరిగ్గా చదవడా, అసలు ఏం చేస్తాడు, అల్లరి చిల్లరగా తిరుగుతాడా అని అన్నాను. కాదండి అసలు మీరు చెప్పండి, నేను చెప్పాలంటే అసలు ఎందుకు చెప్పాలి, మీరు చెప్పండి అసలు. ఎంతసేపు రోజు కాలేజీకి వెళ్తాడా లేకపోతే సినిమాలకు వెళ్తూ ఉంటాడా కాలేజీ మానేసి? అబ్బాయి అలా చేయడు, కాలేజీకి వెళ్తాడు. తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి హోంవర్క్లో అవి చేస్తాడా లేకపోతే బలాదూరు తిరుగుతాడా? ఆ లేదు, హోంవర్క్లో అవి చేస్తాడు. ఎప్పుడో నిద్రపోతూ ఉంటాడా లేకపోతే పొద్దున్న సాయంకాలం రాత్రి ఆయా సమయాల్లో పుస్తకం తీసి చదువుతూ ఉంటాడా? చదువుతూ ఉంటాడు. ఇంకా మీకు ఎందుకు చింత? కాదు ఎంసెట్ ర్యాంక్, ఎంసెట్ ర్యాంక్ రాకపోతే రాకపోతే నష్టమే వచ్చిందండి. ఎంసెట్టే ఇదే పిచ్చే ఉన్నాను, ఎంసెట్ కాకపోతే మరో సెట్. బీకామర్స్ చదువుకుంటారు, బీకామర్స్ చదువుకున్న తర్వాత ఇంకా లక్ష మార్గాలు ఉన్నాయి. కాబట్టి మనం చూడాల్సింది ఏమిటంటే వీడికి ఆ స్థిరత్వం ఉందా లేదా, ఆ చదువు మీద శ్రద్ధ ప్రేమ ఉందా లేదా, కాలేజీకి వెళ్ళటం, పుస్తకాలు భద్రం చేసుకోవటం, హోంవర్క్ చేయటం, చదవటం, మిగతావన్నీ ఉంటాయి. ఇంత మాత్రం వాడికి స్థిరత్వం ఉంది అంటే వాడు ఏ సబ్జెక్టు చదివినా ఏ కోర్సు చదివినా వాడు జీవితంలో పైకొస్తాడు, తప్పిస్తే వాడు దుఃఖాన్ని పొందడు. సో ఆ విధంగా మనం సంసార కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేయాలి, సింపుల్ అత్యంత సరళమైన జీవితాన్ని గడపాలి. అలా ఎందుకంటే అది వైరాగ్యం. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, ఏదో వేషం వేసుకోవటం, ఏమంటే ఏవో నాలుగు వస్త్రాలు పెట్టుకోవటం, అవి వేసుకోవటం, అవి బాగా ఉన్నంతసేపు వేసుకోవటం, చిరిగిపోయిన కట్టుకుని తిరగక్కర్లేదు, మామూలుగా శుచిగా ఉతుక్కోవడం వేసుకోవటం. ఇలా కాకుండా నాకు ఫలానా వాడు నేసి పెట్టిన కస్టమ్ మేడన్ ఉంటాయి, అవేవో సిల్కులు, అవేవో నేసినవి, ఆ రకం వస్త్రాలే నాకు కావాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి? వాడిని ఏమన్నా పట్టుకోవాలి, వాడితో రిలేషన్షిప్ పెట్టుకోవాలి, వాడి టెలిఫోన్ నెంబరు అడ్రస్ పెట్టుకోవాలి, వాడికి అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండాలి, వాడు బిల్లులు పంపిస్తుంటే పే చేస్తూ ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. మరి ఇవన్నీ చేస్తే ఈ పాఠం చదవటం చెప్పడం ఇది ఏమవుతుంది? ఇది వెనక్కి పోతుంది. సో ఆ విధంగా సంసారంలో మునిగిపోయిన వాడు సన్యాసి అయినా కూడా నిష్టలో ఉండలేడు. కాబట్టి సన్యాసి అయినా గృహస్థైనా ఎవడైనా, ఇక్కడ ధ్యానానికి సన్యాసి గృహస్థు తేడా ఏమీ లేదు. ఎవడు సింపుల్గా సంసార విషయముల యందు మనస్సును ఎక్కువసేపు వ్యర్థం చేయకుండా ఉండగలుగుతాడు. మనశ్శక్తి ఉన్నది మన దగ్గర, కాలం ఉన్నది, పరిమితంగా ఉన్నాయి, కొంత టైం ఉంది, పెర్మనెంట్ టైం ఏమీ లేదు, కొంత టైం ఉంది, శక్తి ఉంది, మనశ్శక్తి ఉంది. ఈ మనశ్శక్తిని ఉన్న టైం అంతా తీసుకెళ్ళి సంసారంలో పెట్టారనుకోండి, మీకు ఆత్మనిష్టని అభ్యాసం చేసి ఛాన్సేపు లేకుండా పోతుంది. మరి సంసారంలో కొద్ది గొప్ప పెట్టాలి కదా, ఇల్లు వాకిలి నడవాలి, భోజనం చేసి దేహాన్ని నిలబెట్టాలి, అంతే. అంచేతనే సింపుల్గా సరళమైన జీవితాన్ని గడుపుతూ మనకుండే మనశ్శక్తిని దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి, దాన్ని వృథా పోనివ్వకూడదు, కాలాన్ని వృథా పోనివ్వకూడదు. కొత్త కాలం మనం తీసుకురాలి, రేపు ఉన్నవి 24 గంటలే, కానీ కాలాన్ని వృథా చేయటం మానేస్తే అది మన కాలం అవుతుంది. టైం సేవ్డ్ ఈజ్ టైం ఎర్న్డ్.
మీరు సేవ్ చేసిన టైమే మీరు సంపాదించిన టైం. కాబట్టి ఆ కాలాన్ని వృధా చేయకూడదు, మనశ్శక్తిని వృధా చేయకూడదు. సింపుల్ లైఫ్. అటువంటి మనిషి మాత్రమే ఆ ధ్యాన నిష్టకి యోగ్యుడుగా ఉంటాడు. ఆ యోగ్యత సంపాదించి ధ్యానాన్ని చేస్తూ ఆ తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట, మనస్సులో ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టి తనలో తాను నిలిచి ఉండుట, ఏమీ చేయకుండా తస్మిన్ స్థిత కుర్వన్ కాదు స్థిత, ఏమి చేయను స్థిత అలా ఉండడం ఉంటే వాడిలో ఒక శక్తి నిర్మాణము, ఒక అద్భుతమైన శక్తి నిర్మాణము. ఏమిటా శక్తి అంటే, ఈ జీవితంలో ఎంతటి ఆపద రాని, ఎంతటి కష్టం రాని, అది మిమ్మల్ని చెలింపజేయలేదు, మీరు చెలించరు, మీరు ధైర్యంగా ఆ పరిస్థితిని ఎదుర్కోగలుగుతారు. సాధారణంగా లోకంలో మనుషులు ఎలా ఉంటారంటే, ఏదైనా పెసరంత పండగ వచ్చిందంటే పట్టపగ్గాలు ఉండవు, అంత హడావిడి ఆనందం, పార్టీ అని ఇదని అదని హడావిడి చేసేస్తారు. ఈ లోపల పెసరంత కష్టం వస్తే కురుంగిపోయి నేలలోకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలా ఉంటారు. అంతేగాని సుఖ దుఃఖాలనేవి మనిషికి వస్తాయి, మాకులకి రావు. సుఖం వచ్చినప్పుడు ఈశ్వరుని ఎడలో కృతజ్ఞత, వల్లే సుఖం ఇచ్చాడు ఈశ్వరుడు దయామయుడు. దుఃఖం వచ్చినప్పుడు ఇది కూడా ఈశ్వరుడే ఇచ్చాడు, మన కర్మఫల రూపంగా దీన్ని మనం అనుభవించాలి అని దాన్ని ధైర్యంగా స్వీకరించడం, దానికి అది చాలా కష్టం. నేను మహాత్ముని ఎరుగుదాం, మీకు 10 లక్షల నష్టం వచ్చిందండి అని చెప్పారు ఆయనకి. చెప్తే ఆయన విని, అయ్యో అంత నష్టం వచ్చిందా, సరే కానీ ఈశ్వరుని అనుగ్రహం, ధైర్యాన్ని కోల్పోకండి, ధైర్యంగా ఉండండి అని అన్నారు ఆయన. అంటే ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఆలోచించండి, ఆత్మనిష్ట ఎంత దృఢంగా ఉంటే అలా అనగలుగుతాడు. ఈ రోజుల్లో పర్సు పోతే 4 రోజులు దుఃఖిస్తాడు, పర్సు పోయిందని 4 రోజులు బాధపడతాడు. కాబట్టి ఎంతటి దుఃఖం వచ్చినా కూడా చెలించకుండగా స్థిరంగా ఉండటము, ఆ స్థితి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ ధ్యాననిష్ట నుంచి వస్తుంది. చాలా గొప్ప వాక్యం అది, యస్మిన్ స్థిత నా దుఃఖేన గురునాపి విచారించే. ఓ మహాత్ములు ఒక ఆయన ఉండేవారు, ఘనశ్యామ్ దాస్ బిర్లా అని, జీడి బిర్లా, ఈ బిట్స్ పిల్లాని స్థాపించిన ఆయన. ఆయన ఎన్నెన్నో ధర్మకార్యాలు అవి చేశారు, దేవాలయాలు కట్టించడము, తర్వాత ముఖ్యంగా విద్యాలయాలు కట్టించి విద్యా అభివృద్ధికి గొప్ప సేవ చేశారు. ఆయన చాలా సింపుల్గా ఉండేవారు, డ్రెస్సు కూడా వెరీ సింపుల్ కాటన్, ముతక కాటన్ వస్త్రాలు ధరించేవారు, పంచ చొక్క సింపుల్ షర్ట్ అలా ఉండేవారు. ఆయనే నాకు గుర్తు, ఆయన కొడుకు కారు తీసుకుని బయలుదేరుతాడు కలకత్తాలో ఆఫీస్కి, అది ఫ్యాక్టరీకి, అలా బొల్లుండి ఫ్యాక్టరీలో ఉంటే పెద్ద సంపన్నులు, కారు తీసుకుని బయలుదేరుతుంటే ఈయన చూస్తాడు, 8:30కి కారు తీసుకుని బయలుదేరుతాడు కొడుకు. ఆ కారు యాక్సిడెంట్, ఆయనకి ఫోన్ వస్తుంది. ఆ రోజుల్లో ఫోన్లు కూడా తక్కువే, డబ్బున్న వాళ్ళ దగ్గరే ఉండేది ఫోన్ అంటే. మనం అందరం ఫోన్లే వెళ్ళుకోమండి, ఫోన్ చేయాలంటే ఎవరికో ఎవరో ఫోన్ ఒకటి చేసుకోవాలని వెళ్ళి ఫోన్ చేసేవాళ్ళం. ఏదో కాగితం ఉత్తరం ముక్క రాసి బారేయడమే కానీ ఫోన్ అనే మాట ఈ మధ్యన వచ్చింది. సో ఆయనకి ఫోన్ వచ్చింది, ఫోన్ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. ఎందుకంటే పెద్ద ఆయన, పెద్ద కారు, పెద్ద ఆయన. ఆ రోజుల్లో కార్లు కూడా తక్కువ ఉండేవి, కారు రోడ్డు మీద వెళ్తుంటే అదే ఆ కారు ఫలానా వారిదిరా అని తెలుస్తూ ఉండేది. సో ఆ పోలీసులు కారు ఐడెంటిటీని, ఆ మనిషిని చూసి వెంటనే ఈయనకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి చెప్పారు, అయ్యా మీ అబ్బాయి కారు యాక్సిడెంట్ అయింది. అంటే ఆయన చెప్పాడు, నేను చూశాను 8:30కి బయలుదేరడం, అప్పుడు 8:45 అయింది, ఓహో పావు గంటలో యాక్సిడెంట్ అయిందనమాట. సరే, ఆయన ఆ పోలీస్ ఆఫీసర్ పాపం హెజిటేట్ చేస్తున్నాడు చెప్పడానికి, హృదయంలో మరి బాధ ఉంటుంది కదా, సార్ మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అనేది అంటున్నాడు. చూడు, ఆయనే నడిపించుకుని వెళ్ళాడు స్వయంగా. ఆయన బతుకున్నాడా పోయాడా చెప్పు, బతుకున్నాడంటే డాక్టర్ని తెచ్చుకొస్తా, పోయాడంటే పురోహితుడిని తెచ్చుకొస్తా, నువ్వు చెప్పు అని వాడు ఆ పోలీస్ ఆఫీసర్ సందేహపడుతుంటే ఈయనే ప్రోత్సాహం చేశారు, నువ్వు చెప్పు, నువ్వు హెజిటేట్ చేయకు, జరిగింది ఏమిటో చెప్పు అంటే, అప్పుడు పోలీస్ ఆఫీసర్ పోయాడు సార్ అని చెప్పాడు. సరే మంచిది, డాక్టర్ కబురు పెట్టక్కర్లేదు కదా, ఇంక మనిషి పోయిన తర్వాత ఓపెన్ అయింది, సరే మంచిది, అలా ఉండని, అదే మంచిదంటే మంచిదని కాదు, లెట్ ఇట్ బి, అలా ఉండని,
అని ఈయన ఏం చేశాడంటే శవ సంస్కారం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుని వెళ్ళాడు. ఆయన మరి అంత నిబ్బరం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? పుత్ర వియోగం చాలా పెద్ద దుఃఖం కదా, మరి ఒక రకంగా లోకంలో చూసుకున్నట్లయితే మహాత్ముల దృష్టిలో అంత పెద్ద దుఃఖాలు సుఖాలు అలా ఉండవు, కానీ మరి సంసారి యొక్క దృష్టిలో అది పెద్ద దుఃఖం. ఒక ఆయన ఎరుగుతుంది, ఆయన అస్తమానం గుర్తొచ్చినప్పుడు అలా నా జ్యేష్ఠపుత్రుడు పోయాడండి అని బాధపడుతుంది. నేను ఉండబట్టలేక అడిగాను, ఎప్పుడు 25 క్రితం పోయాడని చెప్పాను. అంటే 25 క్రితం పోయిన జ్యేష్ఠపుత్రుడు కూడా రోజు గుర్తుకొచ్చి ఇంకా అంత దుఃఖాన్ని కలిగిస్తున్నాడని లోకంలో అలా ఉంటారు. అలాంటిది మరి ఆయన ఆవేళ పోయిన పావు గంటకే ఇటువంటి రియాక్షన్ చూపించాడంటే, సో నేను మీకు దృష్టాంతం చెప్పాను, ఆ ధ్యానమునకు నిష్ట కుదిరిన మనిషి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాక్టికల్గా మీరు రోజు 15 ఉదయం 15 సాయంకాలం ధ్యానము చేసే ప్రయత్నం చేస్తే చాలు. ఎందుకంటే ధ్యానంలో సక్సెస్ అంటే చాలా టైం పడుతుంది, ఫెయిల్ అయినా పర్లేదు, ధ్యానం చేసే ప్రయత్నం చేస్తే చాలు. చిన్మయానందజీ ఓ మాటనివ్వరు, మీకు తప్పకుండా చెప్పదగ్గ మాట. ఆయన ఏమనివ్వారంటే, ఇంగ్లీష్లో చెప్తారు కదా ఆయన, ద ఫెయిల్యూర్ ఇన్ మెడిటేషన్ ఈజ్ సుపీరియర్ టు సక్సెస్ ఇన్ లైఫ్ అనివ్వరు. మీరు బిజినెస్ చేసి ఇంకో 100,000 సంపాదించారు, మెడిటేషన్లో పావుగంట సేపు కూర్చుంటే మనస్సు ఇటు చలనం అయింది, మెడిటేషన్ వర్కౌట్ కాలేదు, ఈ రెండింటిలో దేనికి విలువ ఎక్కువ అంటే, ఆ 100,000 సంపాదించిన దానికంటే ఈ ఫెయిల్ అయిన మెడిటేషన్ యొక్క విలువే ఎక్కువ అని చెప్పారు. ఎందుకంటే ఫెయిల్ అయిన మెడిటేషన్ ఈవేళ ఫెయిల్ అయింది, రేపు ఫెయిల్ కాదు, మిమ్మల్ని ఆత్మస్వరూపం వైపు తీసుకుపోతుంది అది అల్టిమేట్గా. ఈ 100,000 ఏం చేస్తుందంటే మిమ్మల్ని సంసారంలో మరింత కట్టిపారేస్తుంది. కాబట్టి సంసార జీవితంలో సక్సెస్ కంటే మెడిటేషన్లో ఫెయిల్ అయినా అదే గొప్ప. ఎందుకంటే ఈవేళ ఫెయిల్ అవుతారు, రేపు ఫెయిల్ కాదు, అది ఫెయిల్యూర్ అంటూ ఏమీ లేదు. మీరు మెడిటేషన్కి ప్రయత్నం చేయటమే సక్సెస్ ఇంకా. కాబట్టి ఆ రోజు 15 పొద్దున్న సాయంకాలం పవిత్రమైన హృదయంతో భక్తితో సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ సంసార వ్యామోహం తగ్గించుకుని మెడిటేషన్ చేయడానికి మీరు అలవాటు పడితే జీవితంలో వచ్చే ఒడుదుడుకులు, దుఃఖాలు, ఆపదలు తప్పవు, ఎవరికీ తప్పవు. దానికి ఎక్సెప్షన్ ఇవ్వలేదు, అందరికీ ఉంటాయి సుఖ దుఃఖాలు, ఆపదలు. ఇటు వచ్చి ఈ ఆపదలు మనల్ని డిస్టర్బ్ చేయలేవు, మనల్ని చెలింపజేయలేవు. అంటే మన మనస్సు యొక్క బ్యాలెన్స్ చెడిపోకుండా, ఆపద వస్తే నవ్వుతూ ఉండమని అనే అభిప్రాయం కాదు, ఆపద వస్తే ఎవరికైనా మనస్సు కష్టం కలుగుతుంది, కానీ ఆ కష్టాన్ని మీరు తట్టుకోగలుగుతారు. యు విల్ నాట్ లూజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ మైండ్. అంతకంటే పెద్ద ప్రయోజనం ఇంకేముంటుంది జీవితంలో? కాబట్టి ధ్యానం చేసి ఆత్మనిష్టని సంపాదించుకోవాలి, అది ఆ శ్లోకం యొక్క సారం. ఇప్పుడు తర్వాత శ్లోకం, మనం శ్లోకం అన్నాము యోగము, యోగం గురించి చెప్తున్నాము. ధ్యాన యోగము, ధ్యాన యోగము అంటే ధ్యానమే యోగము. యోగము అంటే దేవుణ్ణి చేరుకునే ఉపాయానికి యోగము అని పేరు. యోగ శబ్దానికి అర్థం అది, దేవుణ్ణి చేరుకునే ఉపాయము. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నేను అనేది అది పరమాత్మ యొక్క అంశం, అది సంసారం యొక్క అంశం కాదు, పరమాత్మ యొక్క అంశం. మరి అయితే నేను పరమాత్మ యొక్క అంశం అయితే ఆ పరమాత్మలో కలిసిది ఎప్పుడు? అంశ వెళ్ళి అంశతో కలవాలి కదా, ఎప్పుడు కలుస్తాను? ఆ కలిసి ఉపాయమునకే యోగము. ఇది ఎలాగంటే, నది ఉన్నది, నది దేని అంశ? ల్యాండ్ యొక్క అంశ, సముద్రం యొక్క అంశ, సముద్రం యొక్క అంశ. ప్రవహించడం ల్యాండ్ మీద ప్రవహిస్తుంది. వారాణసిలో ఉంది నది. వారాణసి అని ఎందుకన్నానంటే వారాణసికి చుట్టుపుట్టు ఎక్కడ సముద్రం ఎక్కడ లేదు, మధ్యలో ఉంది వారాణసి, సముద్రం ఎక్కడ లేదు. ఈ సముద్ర, ఈ గంగ, వారాణసిలో ఉన్న గంగ వారాణసి యొక్క అంశమా సముద్రం యొక్క అంశమా? సముద్రం యొక్క అంశం. ప్రవహించేది నేల మీదైనా సముద్రం యొక్క అంశ. అంచేతనే నది, మీ ఎప్పుడూ నది యొక్క లక్షణం చూడండి, అది ఉన్నది ఎక్కడ అన్నది కాదు పాయింట్, అది ఎటు ప్రవహిస్తోంది, ఎప్పుడు సముద్రం వైపే ప్రవహిస్తుంది. అలాగే మనం కూడా ఉన్నది సంసారంలో అయినా
మనం సంసారం యొక్క అంశ కాదు, మన లక్ష్యం ఈశ్వరు, ఈశ్వరుని వైపు ప్రవహించాలి. ఎవరు ప్రవహించాలి? నేను. నేను ప్రవహించాలంటే ఎలా ప్రవహించాలి? మనస్సు, మళ్ళీ మనస్సే, మనస్సే మూలం. దేహంతో మీరు పూజాధికం చేసినప్పుడు కూడా మనస్సు చేస్తుంది పూజ, దేహం బయటకు అలా కనపడుతుంది మనస్సుతోటే. కాబట్టి మన మనస్సు దేవుని వైపు ప్రవహించాలి, ప్రవహిస్తే దేవుడిలో కలుస్తుంది. వెళ్ళి నది సముద్రం వైపు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. అదిగో ఆ కలవటానికే యోగము అని పేరు. యోగ సంజ్ఞితం, సంజ్ఞ అంటే పేరు, యోగము అనే పేరు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని దేవుళ్ళో కలవాలి అంటే ఎలా కలుస్తాను? ఇక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చోకూడదు, లేచి పరిగెత్తడం ఏదో చేస్తే వెళ్ళి దేవుళ్ళో కలుస్తా, కానీ ఇలా కూర్చుని దేవుళ్ళో ఎలా కలుస్తాను అంటే, అయా చూడండి, దేవుడు ఎక్కడో ఉంటే నువ్వు చెప్పింది కరెక్ట్. దేవుడు సపోజ్ హిమాలయంలో ఉన్నాడు, ఇక్కడ ఎక్కడ చుట్టుముట్టు ఎక్కడ లేడనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కూర్చుని కబుర్లు ఆడుకుంటే, ఉపన్యాసాలు చెప్పుకుంటే ఏమవుతుంది? ఓ బస్సు ఏదో మాట్లాడుకుని తీర్థయాత్ర స్పెషల్ ఎక్కి హిమాలయాలకి పోతే అక్కడ దొరుకుతాడు దేవుడు, అది యోగం అవుతుంది. టూర్ ఆపరేషన్స్ ఉంటుంది, అది యోగం అయిపోతుంది. కానీ ఇక్కడ మరి కూర్చుని ధ్యానం చేయడం యోగం అని ఎలా చెప్పారు అంటే, చూడండి, దేవుడు హృదయంలో ఆత్మరూపంగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నాడు ఆత్మరూపంగా దేవుడు. ఇప్పుడు ఎక్కడికి లేచి పరిగెత్తాలి? పరిగెత్తక్కర్లేదు. కాబట్టి ఈ యోగము చాలా చిత్రమైన యోగం, ఇది చాలా విడ్డూరమైన యోగం. అరే, దేవుడు ఆత్మరూపంగా హృదయంలో ఉంటే ఆయన్ని పట్టుకోవడమే యోగం అయితే, ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి? లేచి పరిగెత్తాలా? అక్కర్లేదు. ఏమైనా క్రియలు అవి చేయాలా? అక్కర్లేదు. తపస్సులు చేయాలా? అక్కర్లేదు. స్వర్గంలో ఉంటే తపస్సు చేసి పట్టుకోవాలి, ఎక్కడో వైకుంఠంలో ఉంటే క్రియ చేసి పట్టుకోవాలి, పూజ చేసి పట్టుకోవాలి, అయితే పరిగెత్తి పట్టుకోవాలి. హిమాలయాల్లో ఉంటే హృదయంలో ఉన్నాడు, ఆత్మరూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఇవి ఏమీ అక్కర్లేదు. మరి ఏం చేయాలి? పట్టుకోవడానికి ఏం చేయాలి? చూడండి, ఇక్కడ పట్టుకోవడం అంటూ ఏమీ లేదు, విడిచిపెట్టడమే ఉంది. అంతే కదా, పట్టుకోవడం ఎక్కడో దూరంలో ఉంటే పట్టుకోవాలి, ప్రయత్నం చేసి పట్టుకోవాలి. హృదయంలో ఆత్మరూపంగా ఉంటే, నేను మూలంలో ఉంటే ఇంకా పట్టుకోవడానికి ఏం ప్రయత్నం చేయాలి? ఒక అతను మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, నాకు ఈశ్వరుణ్ణి దర్శించాలనే కోరిక ఉన్నది, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఆయన చెప్పాడు, ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ ఉన్నాడు. కోరిక హృదయం నుంచి పుట్టిందని అక్కడే ఉన్నాడు, ఆ కోరిక వెనకాల ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు ఎలా పట్టుకోవడం? అయ్యా, దీన్ని పట్టుకోవాల్సింది ఏదీ లేదు. పట్టుకోవడం అంటే మనకంటే ఎదుర్కొన్నా ఉంటే పట్టుకుంటాం. నన్ను నేనే ఏం పట్టుకుంటాను? ఇలా పట్టుకుంటానా అన్నాను, ఏం పట్టుకోవాలి. అయా మాట అయా, మరైతే ఇప్పుడు హృదయంలో ఉన్న దేవుడు దొరకాలి, ఆ సంయోగం, ఆ యోగం కలవాలంటే ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. దేన్ని విడిచిపెట్టాలి? సంసారాన్ని విడిచిపెట్టాలి. ఇంతకుముందు పట్టుకున్నదంతా విడిచిపెట్టాలి. ఏమన్నా మరి ఇంతకుముందు పట్టుకున్నదంతా విడిచిపెట్టేస్తే అది నష్టం కాదా అంటే, చూడండి, అంటే ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఉన్న విడ్డూరం ఏమిటంటే, ఇప్పుడు యోగం అంటే పట్టుకోవడం కాదు, విడిచిపెట్టడం యోగం అయింది. వియోగం యోగ సంజ్ఞితం. విడిచిపెట్టడం అంటే వియోగం, వియోగానికే యోగం అని పేరు. ఇప్పుడు ఒకడు ఇల్లు వాకిలి నిలబెట్టి అన్నీ నిలబెట్టిపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఇలాగ జపం చేసుకుంటున్నాడు బుద్ధుడు. బుద్ధుడు ఏం చేస్తున్నాడు? జపం చేసుకుంటున్నాడు, ధ్యానం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ బుద్ధుడు చేస్తున్న దాన్ని వియోగం అనాలా యోగం అనాలా? అయ్యా, వియోగమే ఖాయమే, వియోగం. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టాడు, రాజ్యాధికారం వదిలిపెట్టాడు, ప్యాలెస్ వదిలిపెట్టాడు, భార్య పూలరథంలాగా యువనవతి ఆమెని వదిలిపెట్టాడు, అప్పుడే పుట్టిన పిల్లాడిని వదిలిపెట్టాడు, ఇంక ఏది అట్టి పెట్టుకోలేదు. టైటిల్ కూడా వదిలిపెట్టేసాడు, నాకు పేరు ఏమీ లేదు. టైటిల్ ఉంటుంది మహారాజుకి, బోల్డ్ ఉంది, ఇంత కొడుకు టైటిల్స్ ఉంటాయి, టైటిల్ అన్నీ వదిలిపెట్టాడు, ఏమీ లేదు, నేను తప్ప ఇంకేది లేదు. చూసారా చిత్రం?
ఎందుకంటే ఒక గుర్రం మీద వెళ్తాడు ఓ సేవకుడిని తీసుకుని, ఆ సేవకుడికి అప్పచెప్పిస్తాడు ఈ గుర్రం, అరే ఈ గుర్రాన్ని నువ్వు పట్టుకుని మళ్ళీ అప్పపురానికి పట్టుకెళ్ళిపో అని నది ఒడ్డున ఆ గుర్రాన్ని ఇచ్చేసాను, ఆ నదిలో దిగేసి అవతలకి వెళ్ళిపోతుంది, నదో కాలవ దాటేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి చెప్పడు, ఎందుకంటే ఆయనకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడు, ఫలానా అని ఏమీ లేదు. నేను తప్ప ఇంక ఏమీ లేదండి, నేనే ఉంది. ఆ సేవకుడు పక్కన ఉన్నప్పుడు నేను రాజకుమారుడిని, వీడు సేవకుడు, రాజకుమారుడనైనా నేను నిలబెట్టిన మాట వాస్తవమే, స్టిల్ రాజకుమారుణ్ణి, గుర్రం రాజకుమారుణ్ణని గుర్తు చేస్తూ ఉంటుంది ఆ గుర్రం. ఆ సేవకుడికి గుర్రాన్ని ఇచ్చేసి, ఆ తన మెడలో ఉన్నటువంటి నగలు అన్నీ ఇచ్చేసి కట్టుబట్టలతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఇంక ఇప్పుడు ఆ సేవకుడు కను చూపు మేర వరకు వాడు కనపడ్డాడు అనుకోండి, నేను రాజకుమారుణ్ణి అని తెలుస్తుంది, వాడు సేవకుడు నేను రాజకుమారుణ్ణి, వాడు కనపడడం మానేశాడు. ఇప్పుడు ఇంకేమిటి నేను, నేను ఏమీ కాను. ధ్యానం అప్పుడు ఆ నేను ఏదీ కాని నేను, సర్వాన్ని వియోగం చేసిన నేను బుద్ధుడు అవుతుంది. బుద్ధుడు అంటే జ్ఞాని అని అర్థం, అంటే దేవుడు అని అర్థం. కాబట్టి ఇక్కడ యోగము అంటే దేవునితోటి కలయిక అంటే, దేవునితోటి కలయికే ఉంది, దేవుడు అక్కడే ఉన్నాడు, కొత్తగా కలిసిది ఏం లేదు. మరి ఇంకేమిటండి యోగము అంటే, వియోగమే యోగం. మరి విడిచిపెట్టేసేస్తే విడిచిపెట్టా, ఏమిటి విడిచిపెట్టారు? ఇప్పుడు ఒక ఆయన సిగరెట్ తాగేవాడు, సిగరెట్ ఎందుకు తాగుతున్నావయ్యా అని అడిగారు, నా దగ్గరికి వస్తూ ఉండదు, వేదాంతం కూడా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు. ఒకసారి పాపం అన్ని ప్రశ్నలు గీతకు సంబంధించి, గీత చదువుకునేవాడు, గీతకు సంబంధించిన ప్రశ్నలు అడిగితే నేను చెప్తూ ఉండేవాడు, ప్రేమగా చెప్పేవాడు. ఓ రోజు ఇంకా నేను ఉండబట్టలేక అనేశాను, ఎందుకంటే మాట్లాడుతుంటే సిగరెట్ పొగ వస్తుంది, సిగరెట్ వాసన వేస్తుంది, అతను సిగరెట్ తాగుతాడని నాకు తెలుసు. నేను అన్నాను, చూడవయ్యా నువ్వు ఏదో గీత గీత అంటూ ఉంటావు, నీ మీద ప్రేమతోటి నేను నిన్ను చెప్పుకుంటూ వస్తున్నాను, ఈ సిగరెట్ నువ్వు మానేయాలప్పా, దీన్ని ఇలాగ పెట్టుకోవడం అది ఏమీ మంచిది కాదు, సిగరెట్ నువ్వు మానేయాలి అన్నా. అంటే కష్టం అండి అన్నాడు. ఏమిటి కష్టం, ఏమిటో చెప్పు. అంటే మనస్సు బాగులేనప్పుడు సిగరెట్ తాగితే మనస్సు బాగుంటుంది, ఒంట్లో ఓపిక లేనప్పుడు సిగరెట్ తాగితే ఒంటికి ఓపిక వస్తుంది, ఉల్లాసంగా ఉంటుంది అని చెప్పాడు. అంటే నేను చెప్పాను, చూడవయ్యా నువ్వు ఆలోచించు, సిగరెట్టులో ఉండే సుఖం నువ్వు చెప్పావు, సిగరెట్టులో సుఖం ఉందని నువ్వు అనుకుంటున్నావు, ఆ సుఖాన్ని నువ్వు వర్ణించి కూడా చెప్పావు, నిజానికి ఆ సుఖం నాకు అనుభవానికి వస్తుందని కూడా నువ్వు అనుకుంటున్నావు, అది వెర్రివాడా, అది సుఖం కాదది, దుఃఖమే అలా నీకు కనబడుతోంది. సిగరెట్ తాగితే మనస్సు ఉల్లాసంగా ఉంది అంటే దాన్ని ఎడిక్షన్ అంటారు. ఎడిక్షన్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఆ వ్యసనం. వ్యసనం అంటే అర్థం ఏంటో తెలుసునండి, అది దుఃఖము హానికరము అని తెలుస్తూ ఉండి కూడా అది సుఖమని భ్రమలో బతకడానికే వ్యసనం పేరు. అది దాన్ని ఎడిక్షన్ అలా డిఫైన్ చేస్తారు. అది దుఃఖము హానికరమని వాడికి తెలుస్తూ ఉంటుంది, ఎందుకంటే వాడు సిగరెట్ ప్యాకెట్ కొనగానే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అక్కడ రాసి ఉంటుంది. పైగా ఈ మధ్యన వీడు గడబడి చేసి మానిపించారు కానీ, లేకపోతే ఈ ఎముకలు ఇలా రెండు ఎముకలు అది కూడా బొమ్మ వేస్తారు అక్కడ, పుర్రె బొమ్మ ఎముకల బొమ్మ కూడా వేయాల్సిన మాట, అది వీడు ప్యాకెట్ కొనగానే అది కనపడుతుంది, అందరికంటే ముందు వాడికే కనపడుతుంది, వాడికి తెలుస్తూ ఉంటుంది ఇది దుఃఖము అని తెలుసు, రోగ కారణము అని తెలుసు, తెలిసి కూడా దాన్ని వాడు విడిచిపెట్టడు, దాంట్లో ఏదో ఒక సుఖం ఉందని భ్రమపడతాడు. సిగరెట్ నేను మీకు దృష్టాంతంగా చెప్పాను, ఈ సంసారంలో ఉండే భోగాలు అన్నీ అలాంటివే. దావత్కి వెళ్ళారండి బిర్యానీ, దావత్ సుఖమా దుఃఖమా, మీరు ఎవరినైనా అడిగి చూడండి, ఏమిటే ఈయన దుఃఖం అంటాడు, ఏమిటి సుఖమే కదా అని. మీరు ఈ దావత్తులు ఇలాగ నడిపించండి, మీకు 50 ఏళ్ళు వచ్చేప్పటికి దావత్తుల సంఖ్య పెరిగితే డయాబెటీస్ ఇలాంటివి ఏవో వస్తాయి, అప్పుడు సుఖమో దుఃఖమో. చూడండి ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో చూసారా, ఇవి సుఖము రూపంలో కనపడే దుఃఖాలు. ఒకప్పుడు ముసలి నటుడు యంగ్ మ్యాన్ లాగా వేషం వేసుకుని వస్తాడు, వాడు కాలేజీ స్టూడెంట్ లాగా వస్తాడు, ముసలివాడు కాలేజీ స్టూడెంట్ లాగా వస్తాడు, ఓ కొత్త రకం షర్ట్ ఒకటి పెడతాడు, అది చిన్ను దాకా అంటే గడ్డం దాకా ఇలా కవర్ చేసేసి ఉంటుంది,
కాలేజీ స్టూడెంట్లకి చేతిలో నోట్బుక్ పట్టుకొస్తాడు, ముఖానికి కలర్ బాగా వేస్తాడు, పెద్ద జుట్టు ఏదో పెడతాడు. వాడు ముసలాడండి బాబు, యంగ్ మ్యాన్ లాగా వాడు వేషం వేసుకొచ్చాడు కానీ ముసలాడు. ఇవన్నీ కవర్ చేయడం కోసం చేశాడు ఈ పని అంతా కూడా. ఈ సుఖాలన్నీ కూడా అంతే, ఇంద్రియ సుఖాలన్నీ కూడా దుఃఖములే సుఖాల రూపాన్ని దాల్చి వస్తాయి. అతిగా భోజనం చేయటం, ఈ ఐస్ క్రీములని ఇవన్నీ చాక్లెట్లని ఇవన్నీ తింటూ ఉండటం, అవి చాలా సుఖాలు అనిపిస్తున్నాయి. అవి దుఃఖములు తప్ప సుఖములు కావు. మీరు ఓ చాక్లెట్ అక్కడ పెట్టి, నేను ఆకలిగా ఉన్నప్పుడు, బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఓ చాక్లెట్ అక్కడ పెట్టి దాంతోపాటు ఆ 1,000 రూపాయలు దక్షిణ కూడా అక్కడ పెడితే, నేను ఆ చాక్లెట్ ముక్క తింటే 1,000 రూపాయలు ఇస్తానని అంటే మీరు నాకు, నేను తిన్నా ఎందుకో తెలుసునండి, అది దుఃఖము అని నాకు ఎంత క్లియర్గా తెలుస్తుంది. ఈ భోగాలన్నీ అటువంటివి. కాబట్టి ఈ దుఃఖ సుఖరూపముగా నటన వేషం వేసుకొచ్చిన ఈ దుఃఖాలు, ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని విడిచిపెట్టేయటమే, వీటితోటి వియోగమే యోగం అని మీరు తెలుసుకోవాలి. నేను అంటలేదండి, విద్యాత్, విద్యాత్ అంటే తెలుసుకునవలను. తమ విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సముద్రితం. యోగం అంటే ఏమిటి? వియోగమే యోగము. ఎలా ఉందో అది చూడండి, ఆ డెఫినేషన్ ఎలా ఉందో చూడండి. వియోగమే యోగము. ఏం వియోగమయ్యా? దుఃఖ వియోగం, దుఃఖ సంయోగ వియోగం. దుఃఖంతో సంబంధం పెట్టుకోకూడదు. నేను అతనికి చెప్పాను, ఆయా సిగరెట్ చెడ్డది అని తెలిసి దాంట్లో సుఖం ఉందని భ్రమిస్తూ దాంతో సంయోగం పెట్టుకుంటావు, బుద్ధి ఉండద్దా, మళ్ళీ పైగా గీత అంటావు అని నేను చెప్పాను. ఓ రోజు అంత మాట అనేసాను. అనేస్తే అతను నాకు 15 రోజులు కనపడలేదు. 15 రోజుల తర్వాత కనపడ్డాడు. ఆ ఏమో కులసగా ఉన్నావా, బాగున్నావా అన్నా. బాగున్నానన్నా. ఆ ఏమిటో విశేషం ఏమిటంటే నేను సిగరెట్ మానేశానన్నాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత మళ్ళీ కనపడ్డాడు. ఇంకా మానేసే ఉన్నావా, మళ్ళీ మొదలుపెట్టేవన్నా. ఇంకా మానేశానండి, ఇంకా ముట్టుకోలేదు. హ్యాపీ పర్సన్. ఎంత ఆనందం అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఆనందిస్తాడు. నేను సిగరెట్ మానేశాను, గుర్తొచ్చినప్పుడల్లా ఆనందిస్తాడు. ఎందుకంటే హెల్దీగా ఉన్నాడు మనిషి. అదండి అంటే అతను చేసింది ఏమిటి? దుఃఖ సంయోగ వియోగం చేశాడు. ఆ దుఃఖంతో సంయోగాన్ని దూరం పెట్టాడు. అది యోగం. సిగరెట్ దృష్టాంతం. ఇంద్రియ భోగాలన్నీ ఇంచుమించు అంతే. ఎంత ఇంద్రియ భోగాలు స్వీకరించటానికి ఒక యోగ మార్గంలో అనుమతి. అనుమతి అంటే ఎవడో పర్మిషన్ ఇచ్చాడని మనం ఏదో కష్టపడిపోతున్నామని కాదు. మనకి దుఃఖం మనని ముట్టుకోరాదు, దుఃఖ సంయోగం ఉండకూడదు. అలాగంటే ఇంద్రియ అనుభవం ఎంతవరకు అంటే చూడండి, గీతలోనే ఓ చోట చెప్పాడు శ్రీకృష్ణుడు, శారీరం కేవలం కర్మ కుర్వన్ నాప్నోతి కిల్పిషం. శరీర ధారణ నిమిత్తం ఎంత కర్మో అంత కర్మ. అలాగే వస్త్రాలు మరి భోగం కదా అంటే శరీర ధారణకు అవసరమైన వస్త్రం, శరీర ధారణకు అవసరమైన భోజనం. అలా ఉండాలి. భోజనం అంటే, భోజనం అంటే ఇంకా ఊరికే దొరికింది కదా అని తినేస్తూ ఉంటే రోగాలు వచ్చేస్తాయి. సో అలా ఉండకూడదు. భోజనం అంటే ఎలా ఉండాలి? శరీర ధారణ. ఒక నాకు క్యారేజ్ వచ్చింది, ఈ లోపల నాకు ఒక బ్రహ్మచారి వచ్చింది, దాబోయి భోజనం చేద్దామన్నా. అంటే ఒక క్యారేజీలో ఇద్దరు భోజనం ఎలా చేస్తాం, నేను ఏదో హోటల్ ఏం వెళ్ళివాడరా, ఈ భోజనం చేసే ఎంతవరకు బతుకుండాలి, సాయంకాలం వరకును, మధ్యాహ్నం భోజనం చేస్తే ఈ భోజనం మన ఎంతవరకు నిలబెట్టాలి, రాత్రి వరకు 8 గంటలకు మళ్ళీ భోజనం చేస్తాం కదా. కాబట్టి 12 గంటలకి చేసిన భోజనం 8 గంటల దాకా ప్రాణాలు నిలబెడితే సరిపడుతుంది దీనికి. కాబట్టి కూర్చో అని మేము ఇద్దరం కలిసి భోజనం చేసాం. ఏమండి సగం తిన్నాం అనుకోండి, రాత్రి దాకా ప్రాణాలు నిలబడం. అది యాటిట్యూడ్. అంటే కక్కుర్తి పడమని, లోభంగా బతకమని కాదు నా అభిప్రాయం. సింపుల్గా బతకడం వేరు, కక్కుర్తిగా బతకడం వేరు. సో కక్కుర్తి ఎప్పుడూ ఉండకూడదు, ఉదారంగా ఉండాలి. ఇవ్వడం దగ్గరకు వచ్చేప్పటికీ ఎంత విశాల హృదయం ఉండాలంటే అంత విశాల హృదయం ఉండాలి. తహతహలాడుతో ప్రేమతోటి ఇవ్వాలి. ఇవ్వడం దగ్గర అసలు వెనక్కి తీయకూడదు. కానీ తినడం దగ్గరకు వచ్చేప్పటికీ లోభైపోవాలి. ఏమంటే వడ ఒకటి వేయాలి, పోనీ రెండు వద్దు, ఒకటి లోభం. అంతే
లోభ ఎలా ఉంటాడో, ఒక రూపాయి ఖర్చు పెడతాడు, 2 రూపాయలు ఖర్చు పెడతాడు. అలాగే ఒక వడ పర్వాలేదు అంతే, 2 వడ, ఎందుకంటే వడ డేంజర్, అది ఇట్స్ డేంజర్, దాంట్లో చాలా ఆయిల్ అది ఉంటుంది. ఒక్క వడ వరకు పర్వాలేదు, 2 వడలు. లడ్డు ఒకటి, 2 లడ్డు వద్దే వద్దు సార్, డేంజర్. ఐస్ క్రీమ్ నో, మీరు అనద్దు నేవేనద్దు. లోభి, ఎందుకంటే ఐస్ క్రీమ్ ఖరీదు ఎక్కువ, ఖరీదు సమస్య కాదు, లోభ అయిపోవాలి. తినడం దగ్గరకు వచ్చేప్పటికి లోభ అయిపోవాలి. పిల్లలు తింటారు, యంగ్ పీపుల్ ఉంటారు చూసారండి, వాళ్ళు తింటారు, వాళ్ళు రాళ్ళు అరిగించుకునే శక్తి వాళ్ళకు ఉంటుంది. మధ్య వయస్సుకు వచ్చిన తర్వాత తినడం తగ్గించాలి, ఆహార నియమం పాటించాలి. మహాత్ములు అనేవారు కమ్ ఖాకే కోయి మరానహి అంటున్నారు. ఇక లోకంలో ఈ రోగం వచ్చిపోయాడు, ఆ రోగం వచ్చిపోయాడు, ఈ రోగాలన్నీ కూడా ఓవర్ ఈటింగ్ వల్ల వచ్చిన రోగాలు తప్పిస్తే, తక్కువ ఈట్ చేయడం, తక్కువ తిన్నవాడు రోగం రాదు వాడికి. ఏం రోగం వస్తుందండి, తక్కువ తిరిగేవాడికి ఏ రోగం రాదు రియల్లీ. ఏదో వచ్చి ఇంకే దేహం పడిపోవడానికి ఏదో ఒక మార్గం కావాలి కాబట్టి వస్తుంది. తర్వాత మీరు ఆశ్చర్యం ఏంటంటే, ఏదైనా ఓ పెద్ద రోగం వచ్చినా తక్కువ తినేవాడిని అది హింస పెట్టదు, అది ఎక్కువ తినేవాడినే హింస పెట్టదు. అలాగే భోగాలు కూడా, ఇతర భోగాలు కూడా, ఇంద్రియ భోగాలని పరిమితంగా స్వీకరించి వాడిని రోగాలు రావు. ఇంకా తప్పనిసరిగా ఏదో రోగం వస్తుంది, ఇంకా దేహం పడిపోవడానికి ముందు ఒక నిమిత్తం ఒక రోగం వస్తుంది, అది వాడిని ఎక్కువ హింస పెట్టదు. అలా వస్తుంది తీసుకు, దేహం పడిపోతుంది, ఆత్మరూపుడుగా ఈశ్వరుడు విలీనమై ఉంటాడు. కాబట్టి ఈ సంసారం దుఃఖము, దానితోటి సంయోగం పెట్టుకోవద్దు. దేహధారణ ఎంతవరకు అంతే పెట్టుకో, ఆ దాంతో సంసారంతో సంయోగం పెట్టుకోకుండా ఎప్పుడైతే వియోగం చేసేసావో నువ్వు యోగివి అయిపోయినట్టు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. అయితే ఒక చిన్న హెచ్చరిక ఏమిటంటే, హెచ్చరిక సహా యోగ, ఈ యోగము అంటే దుఃఖ సంయోగాన్ని విడిచిపెట్టడం అనే యోగం ఏదైతే కలదో, ఇది కొంచెం మనస్సులో దృఢ నిశ్చయం ఉండాలి. మనస్సు దృఢం ఉండాలి, అంటే దేనికైనా మనస్సు దృఢం ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, మనస్సులో దృఢత్వం ఉండదు, గట్టి ఉండదు ఆ నిర్ణయం. వాడు ఈవేళ నిర్ణయం, వాడు పడుకుని నిద్రపోతాడు, నిద్రపోయేప్పుడు ఏమని చెప్తాడు, అమ్మ నన్ను 4 గంటలకు లేపంటాడు. అంటే అమ్మ లేపుతానంటుంది, అమ్మగారు 4 గంటలకు లేస్తారు, లేపుతారు 4 గంటలకు ఆవిడ లేస్తుంది, వెళ్ళి లేపుతుంది. లేపితే వీళ్ళు లేవడు, నువ్వు అంటాడు అంటాడు, ఇటు తిరుగుతాడు అటు తిరుగుతాడు, లేవడు. అమ్మ కనుక విసుక్కోదు, అదే ఇంకొకడైతే పోరాడు నేను ఎవడు లేదు వెళ్ళదు, ఇంకొకటి ఎవడన్నా పెట్టుకో లేపడానికి నౌకరును పెట్టుకోమని చెప్తాడు. అమ్మ కనుక విసుక్కోదు, మళ్ళీ 4:30కి వెళ్ళారా, 4 గంటలకు లేపమన్నావు కదరా, 4:30 లేస్తావా అని అడుగుతుంది వెళ్ళి. మళ్ళీ ఇటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు లేవడు. 5 గంటలకి మీ నాన్నగారు కూడా లేచాడురా, నువ్వు లేస్తావా అని అడుగుతుంది మళ్ళీ ఈవిడ వెళ్ళి. వీళ్ళు లేవడు, వీడు 7 గంటలకు లేస్తాడు. మళ్ళీ రాత్రి 10 గంటలకు అమ్మ నాన్న 4 గంటలకు లేపమంటాడు. అప్పుడు అమ్మ ఏమంటుందంటే, రే నీకు నిశ్చయం లేదు, నీకు స్థిరత్వం లేదు, రాత్రి 10 గంటలకు లేపమంటావు, 4 గంటలకు మనస్సు మార్చుకుంటావు. 10 గంటలకు తీసుకున్న నిశ్చయం 4 గంటలకు ఉంటే తల్లి వచ్చి, రే నాన్న 4 అయిందంటే, ఓ 4 అయిందా అని లేచి కూర్చుంటాడు ఆ నిశ్చయం ఉన్నవాడు. నిశ్చయం లేనివాడు వాడు ఎందుకు పనికిరాడు. కాబట్టి జీవితంలో మీరు ఏదైనా సంపాదించాలంటే ఆ దృఢ నిశ్చయం ఉండాలి. యోగానికి మరి ఎంత నిశ్చయం కావాలి, అంటే నిశ్చయం ఉంటే చాలు, ఇంకా మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ ఆ వాటంతటమే వస్తాయి. యోగం మరి మనస్సు ఇలా ఇలా చెదిరిపోతాం, అది ఆగుతుంది, అది సెటరేట్ అవుతుంది, కొంచెం నడువు నొప్పి అది సెటరేట్ అవుతుంది, ఆరోగ్యం కొంచెం మోసం అది సెటరేట్ అవుతుంది, అన్నీ సెటరేట్ అవుతాయి. మీరు ఒక నిశ్చయం చేసుకుని మీరు దాంట్లో ప్రవేశించాలి. స నిశ్చయేన యోక్తవ్య యోగ, ఒక్కటే కండిషన్ అండి, మీ నిశ్చయం చేసుకోవాలన్నా, చేసుకున్న నిశ్చయం నిలబడాలన్నా ఒక్క కండిషన్ తప్పనిసరి. మీరు ఆ కండిషన్ కనుక ఫుల్ఫిల్ చేయకపోతే మీ నిశ్చయాలు నిలబడవు. ఆ కండిషన్ ఏమిటంటే వైరాగ్యం, నిర్విణ్ణ చేతస. నిర్విణ్ణ అంటే వైరాగ్యముతో నిండిన మనస్సు గలవాడు. నిర్వేదము అంటే వైరాగ్యం. మీకు ఈ పదము ఉపనిషత్తు చదివిన వాళ్ళు గుర్తుపట్టగలుగుతారు. పరీక్ష్య లోకాన్ కర్మచితాన్
బ్రాహ్మణో నిర్వేదమాయాత్ నాస్త్యకృతకృతే అని ఉంది. ముండకోపనిషత్తులో వస్తుంది ఆ శ్లోకం, మీరు విని ఉండొచ్చు, కొంతమంది అయినా విని ఉంటారు. ఆ నిర్వేదము, నిర్వేదము అంటే విరక్తి, వైరాగ్యం. వైరాగ్యం అంటే అర్థం ఏంటో చూసినండి, అసలు ముట్టుకోరాదు, చూడరాదు, తినరాదని కాదు. వైరాగ్యం అంటే మనస్సుతోటి దాని మీద ఆసక్తి ఉండదు. ఇప్పుడు లడ్డు ఉందనుకోండి, లడ్డు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఇష్టం. మీరు నాలుగు లడ్డూలు పెడితే నేను నాలుగు భోజనం చేసేస్తాను, ఎందుకంటే చాలా ఇష్టం కనుక. మొన్నటి పొద్దున్నే డాక్టర్ గారి దగ్గరికి తయారు, ఏమిటండి నిన్నటిదాకా బాగానే ఉన్నారు, ఈవేళ అలా, ఎందుకంటే నిన్న నాకు లడ్డూలు చాలా ఇష్టం ఉండి వాళ్ళు నాలుగు పెట్టారు, నేను కాదనలే, నేను నోనలేదు, అన్నీ తినేసాను, ఇంకో దీంతో ఇలా వచ్చానని చెప్పాల్సి వస్తుంది. అదే దాన్నే వైరాగ్యం లేకపోవడం అంటారు. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసునండి, మీరు లడ్డూ పెడితే ఓ లడ్డూ తీసుకుని మీరు పంచిపెట్టేసి ఆ లడ్డూ తిని దండం పెట్టడం, అది వైరాగ్యం. అంటే ఎంత అవసరమో అంత స్వీకరిస్తాం. ఆ స్వీకరించినప్పుడు ఒక ఆనందం కలుగుతుంది, లడ్డూ తింటే రుచిగా ఉంటుంది, ఓ ఎంజాయ్మెంట్ ఉంటుంది. దాన్ని మీరు కాదనక్కర్లా, ఆ లడ్డూని నీళ్లు తీసుకుని కడిగేసి గుడ్డలో పెట్టి కడిగేసి ఆ కడిగిన అది అలా అక్కర్లా, ఆ తినేదేదో శుభ్రంగా తినచ్చు, శరీరానికి కావాల్సింది, దాన్ని ఎంజాయ్మెంట్ కూడా చేయొచ్చు. ఈ లోపల భిక్షకు ఎక్కడికో వెళ్తాం, లేకపోతే ఏదో ఏదో టీవీ చూస్తారు, అయితే ఎవరో నాటకం వేస్తుంటే చూస్తారు, చాలా బాగుంది, ఎంతో బాగా వేశారు నాటకం, చూడొచ్చు, తప్పేం కాదు ఎంజాయ్మెంట్. కానీ పదే అయింది. నేను ఒకసారి అరంగేట్రంకి పిలిచాను, నన్ను వెళ్ళాను, 8:30 ప్రారంభమైంది, కూర్చున్నా కూర్చున్నా చాలా బాగా చేస్తున్నారు డ్యాన్స్. ఆ డ్యాన్స్తో పాటు మ్యూజిక్ కూడా చాలా బాగుంది, కూచిపూడి బావు తక్కువ పదైంది, ఇంకా నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. నేను ఇలా లేచాను, బావు తక్కువ పద్దాక నన్ను చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, అబ్బాయి ఈ స్వామీజీ ఎంత బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఈ అరంగేట్రంని, ఈ డ్యాన్స్ని, మ్యూజిక్ని అని. పాపం వాళ్ళు చాలా సంతోషించారు. బావు తక్కువ పదింటికి నేను లేచాను, లేవగానే స్వామీజీ ఇంకొక కీర్తన, నో థ్యాంక్ యూ, బాగుంది, మీరు నడిపించండి, మీరు ఒక కీర్తనమే, రెండు కీర్తనలు, మూడు కీర్తనలు, మీ ఓపులదే మీరు నడిపించండి. నేను రూమ్కి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయి పళ్ళు తోమేసుకుని మంచినీళ్ళు తాగేసి నేను పడుకుంటున్నాను. అంటే కాబట్టి అరంగేట్రం చూడడంలో తప్పే, అరంగేట్రం అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్, కూచిపూడి డ్యాన్స్ చూడడంలో తప్పేం లేదు, కానీ అది దాని మీద ఆసక్తి పెట్టేసుకుని చాలా బాగుంది కాబట్టి 12 దాకా చూస్తూ కూర్చుంటే ఏమవుతుందో తెలుసునండి, మొన్నటి పొద్దున్న నా జపం ఏదైనా ఉంటే అది పోతుంది, పోనీ నా జపం పోయినా పర్వాలేదు. 7 నా క్లాస్ ఉండే, క్లాస్ ఏమిటి, ధ్యానం క్లాసు. ధ్యానం చెప్పాలంటే మనస్సు ఎలా ఉండాలో తెలుసునండి, మెడిటేషన్ చెప్పడానికి, పఠం చెప్పడం ఒక పద్ధతి, మెడిటేషన్ ఒక అరగంట సేపు మెడిటేషన్ క్లాస్ తీసుకోవాలంటే మనస్సు చాలా ప్రశాంతంగా ఉండాలి. ఈ రాత్రి 12 దాకా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తే ఆ ఎక్సైట్మెంట్ మొన్నటి పొద్దున్న కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నిన్న క్రికెట్ నెగ్గిన ఎక్సైట్మెంట్ మొన్నటి పొద్దున్న యువకుల్లో చూడండి, మొన్నటి పొద్దున్న కూడా కంటిన్యూ అవుతుంది, అది 2-3 దాకా ఉంటుంది అది, ఆ మెడిటేషన్ దగ్గర. కాబట్టి ఏ భోగమైనా పరిమితంగా, యోగ్యంగా, తప్పు కానిది, పవిత్రమైనటువంటి భోగాన్ని పరిమితంగా ఆస్వాదించటంలో తప్పు లేదు, కానీ మన యోగానికి అది అడ్డు రాకూడదు. అంటే అర్థం ఏమిటి, దాని మీద ఆసక్తి ఉండరాదు, విరక్తంగా ఉండి అన్నిటినీ ఆశీర్వదించవచ్చు. ఆసక్తి ఉంది అంటే సంసారంలో మనం ఇరుక్కుపోతాం. కాబట్టి విరక్తి, వైరాగ్యము అది హృదయంలో ఉన్నవాడికి ధ్యానము చాలా తేలిక, మనస్సు బాగా వశమైపోతుంది. అంచేతనే నిశ్చయం ఉండాలి, విరక్తి ఉండాలి, ఈ యోగము మీ స్వంతం అయి తీరుతుంది, ఏమీ క్వశ్చన్ లేదు, ఏమీ ఆటంకము లేదు. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వానశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మానవుడు జీవిత సాఫల్యమైన జీవన్ముక్తిని పొందాలనుకునే పక్షంలో
కర్మయోగము తో జీవితాన్ని ఆరంభం చేసి కర్మయోగాన్ని అనుష్ఠిస్తూ అదే సమయంలో ధ్యాన యోగాన్ని చాలా శ్రద్ధగా ఆచరించవలేను. ఇది ఒక ప్రతిపాదన. కర్మయోగము కంటే ధ్యానయోగము అంతరంగము, కర్మయోగము బహిరంగము. అంటే మనం వేరే పనులన్నీ చేసి కామ్య కర్మలను పక్కన పెట్టి నిత్య నైమిత్తిక కర్మలను అనుష్ఠిస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో మన కర్తవ్య కర్మలని చేస్తూ ఉంటాము, అది బహిరంగము. అంటే మనం లోకంతో వ్యవహరిస్తూ ఉంటాం. అంతరంగము అంటే లోక వ్యవహారంతో సంబంధం లేకుండా తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట అనేది ధ్యానయోగము. ఈ ధ్యానయోగము ఆత్మజ్ఞానానికి అంతరంగ సాధనము, కర్మయోగము బహిరంగ సాధనము. బహిరంగంతో మొదలు పెడతాం, కానీ బహిరంగం దగ్గర ఆగిపోకూడదు, అంతరంగంలోకి ప్రవేశించాలి. సో ఈ ప్రణాళికని మనం చూస్తూ వస్తున్నాము. అలాగే శాస్త్రాన్ని శ్రవణం చేసిన తర్వాత కూడా శ్రవణ మనన నిధిధ్యాసనములోని ఇంకో రెండు ఉంటాయి. శ్రవణం చేసిన దాన్ని మననం చేయుట, తర్వాత నిధిధ్యాసనము అంటే ఏ సత్యాన్నైతే శ్రవణం ద్వారా తెలుసుకుని ఉన్నామో వాటిని తన స్వరూపమునందు అనుభవమునకు తెచ్చుకుంట. ఎందుకంటే శాస్త్రము, వేదాంత శాస్త్రము ఎప్పటికీ తన ఆత్మస్వరూపాన్ని గురించే చెప్తుంది. దేవుణ్ణి గురించి చెప్పిన సందర్భంలో కూడా ఆ దేవుణ్ణి ఆత్మరూపంగా ప్రతిపాదించేది వేదాంత శాస్త్రం. దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు, కూర్చుని ఉంటాడు అన్నట్లయితే అప్పుడు ఆత్మనిష్ట అవి అవసరం లేదు. ఆ ఎక్కడో ఉన్నటువంటి దేవుణ్ణి ఏదో ఆరాధించే పద్ధతి ఏదో చూసుకుంటే సరిపడుతుంది, అదొక మార్గం. కానీ వేదాంతంలో గీతలో భగవంతుడిని ప్రతిపాదించే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆత్మరూపంగానే ప్రతిపాదిస్తాం. ఈశ్వరుడు ఆత్మరూపంగా ప్రతిపాదిస్తారు కాబట్టి ఆత్మరూపంగా ప్రతిపాదించబడే ఈశ్వరుణ్ణి ఎలా పొందుతారు? ధ్యానయోగ నిష్ట ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేయాలి. అయితే ఒక సందేహం కలగచ్చు, ధ్యానం ఎందుకని, సారీ శ్రవణ మననాలు ఎందుకని? డైరెక్ట్గా ధ్యానమే చేస్తే పోతుంది కదా, శ్రవణ మననాల వల్ల ఉపయోగం ఏమిటి అని. ఆ ఆర్గ్యుమెంట్ సరికాదు. అప్పుడప్పుడు అటువంటి ఆర్గ్యుమెంట్స్ కొన్ని బహుశా మీకు సమాజంలో వినపడుతూ ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే ధ్యానం చేసేస్తే సరిపడుతుంది అని అంటారు. కరెక్టే, ధ్యానం చేస్తే సరిపడుతుంది, కానీ ఏం ధ్యానం చేస్తారు? ఇప్పుడు వాడికి ఏమీ తెలియకుండగా అజ్ఞానిగా ఉండి ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వాడి మనస్సులో ఉన్న ఆ అజ్ఞాన వాసనలు ఏవైతే ఉంటాయో అవే గిరగిర తిరుగుతూ ఉంటాయి లోపల. ధ్యానము అంటే బయట నుంచి వచ్చేది ఏముండదు కదా, ఇంకా ధ్యానానికి కూర్చున్నాడంటే వాడి బుద్ధి యందు ఏది ఉందో అదే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి వీడు అజ్ఞానంతో ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, ఏమీ ఆత్మస్వరూపం ఏమీ తెలియకుండా ధ్యానానికి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు సపోజ్ వీడు ధ్యానానికి కూర్చుని ముందు వీడు ఏమనుకుంటాడు, దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఇలా గుండ్రాయిలో ఒకడు ఉంటాడు పైన, ఆయన పెద్ద గుండ్రాయి, మనమేమో అందరం గుల్లిగుల్లి గుండ్రాళ్ళం మనం, ఇలాగేదో ఇలాంటి సమాచారం ఏదో పెట్టుకుని ధ్యానాన్ని కూర్చుంటాడు. కూర్చుంటే వాడికి ఆ ధ్యానం ఏమొస్తుంది? అదే వస్తుంది, అదే వస్తుంది. ఆ వాసనలే అలా గిరగిరగిర తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ధ్యానానికి కూర్చునే ముందు వాడికి విషయ పరిజ్ఞానం ఉండాలి. అంచేత శ్రవణ మననాలు చేసిన తరువాతనే ధ్యానం, అంటే సైమిల్టీ అన్ని ఏకకాలంలో చేసి ధ్యానం చేసే టైంలో ధ్యానం చేస్తారు, శ్రవణ మననములు చేసే టైంలో శ్రవణ మననాలు చేస్తారు. నిజానికి శ్రవణము మననము ధ్యానంతో క్లాష్ కావు. ఎందుకంటే ధ్యానం పొద్దున్న 6:00 to 6:30 ధ్యానం చేస్తారు, అది ధ్యానానికి సమయం, అది ఆ టైంలో శ్రవణం ఏమి ఉండదు. శ్రవణం ఏమైనా ఉంటే మార్నింగ్ క్లాస్ ఉంటే ఎప్పుడు ఉంటుంది, 7:00, 7:30, 8:00 ఉంటుంది. అలాగే ఈవినింగ్ ధ్యానం చేసుకునే టైం మనం సపరేట్గా పెట్టుకుంటే శ్రవణంతో క్లాష్ కాకుండా చేసుకోవచ్చు. ఒకవేళ శ్రవణం వారానికి ఓ రోజు ఉందనుకోండి, ఆ ఒక్కరోజు మినహాయించి మిగతా టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ధ్యానం చేసుకుంటారు. కాబట్టి శ్రవణము మననము, మననం మీ చేతుల్లో ఉంటుంది. మీరే మళ్ళీ ఇంకోసారి వినడమో లేకపోతే పుస్తకాన్ని చదవటమో చేసే సందర్భంలో మీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు చేస్తారు, భోజనం అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చేస్తారు. ధ్యానంతో మననం అసలే క్లాష్ కాదు.
శ్రవణం కూడా నిరంతరంగా ఉండేది కాదు కనుక శ్రవణం కూడా ధ్యానంతో క్లాష్ కాదు. కాబట్టి ముందు శ్రవణ మననాలు చేసి ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకుని ఆ తెలుసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం కోసం ధ్యానం చేయాలి. అది పద్ధతి. అంతేగాని శాస్త్రశ్రవణము శాస్త్ర అధ్యయనము అక్కర్లేకుండా ధ్యానం చేస్తే సరిపడుతుంది అనే మాట సరికాదు, అది వర్కౌట్ కాదు. అంచేతనే ఈ ధ్యానాన్ని ప్రమోట్ చేసేటువంటి వాళ్ళు కూడా పెద్ద పెద్ద మహాత్ములు, పెద్ద పెద్ద సంస్థలు ధ్యానాన్ని అనేక రూపాల్లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ధ్యానం చేసే టైము వాళ్ళు ఏదైనా క్యాంపు లాంటిది పెట్టి ధ్యానం నేర్పినప్పుడు పొద్దున్న అరగంట సేపు సాయంకాలం అరగంట సేపు ధ్యానం చేయిస్తారు, మిగతా టైం క్లాసులు పెడతారు. క్లాసులు పెట్టి ఆ ధ్యానానికి కావలసిన అనేక విషయాలను ఆ క్లాసుల్లో బోధిస్తారు. కాబట్టి జ్ఞానము చాలా అవసరము, విషయాన్ని తెలుసుకుని తర్వాత ధ్యానమును చేయవలెను, ఇది ఒక వ్యవస్థ. అయితే ధ్యానము అది కుదరాలి అంటే, అంటే మనస్సు యొక్క చాంచల్యము తగ్గి ఏకాగ్రత మనస్సుకి నిలబడాలి, అప్పుడే ధ్యానం కుదిరింది అని అంటారు. ఆ ధ్యానంలో ఆ స్థిరత్వం రావాలి. వచ్చినట్లయితే మీకు ఆత్మస్వరూపమునందలి ఆనందానుభవము అపూర్ణత్వము అనుభవానికి తప్పనిసరిగా వస్తుంది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ధ్యానంలో ఒక పిసరంత స్థిరత్వము ఏకాగ్రత కుదరాలి. అది కుదరాలంటే ఒక ఫండమెంటల్ కండిషన్ ఒకటి ఉంది, ఎన్నిసార్లు చెప్పినా ఆ కండిషనే, దాని పేరే వైరాగ్యము. చాలా ఫండమెంటల్. అంచేత అంతకుముందు గడిచిన శ్లోకంలో కూడా సనిశ్చయేన యోక్తవ్యో యోగ నిర్విణ్ణ చేతస, నేను వివరించి చెప్పాను. వైరాగ్యంతో నిండిన మనస్సు ఉంటేనే మీరు ధ్యానంలో కూర్చోగలుగుతారు. వైరాగ్యం లేనప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఆ ధ్యానం నిలబడదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి బాగా అనుభవంలో ఉన్న విషయం, వైరాగ్యం పూర్ణమైన మనస్సు ఉంటేనే ధ్యానం కుదురుతుంది. మీరు విరక్తులుగా ఉండాలి. దేని నుంచి విరక్తులుగా ఉండాలి అంటే, విరక్తిని ఎలా సంపాదించుకోవటం, ఆ వైరాగ్యాన్ని సంపాదించుకోవటం ఎలాగా, దాని మీద కొంత వర్కౌట్ చేయాలి. సో ఆ విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు, మొదటి సగంలో ఆ విషయాన్ని కొంత ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ధ్యానానికి నేను పొద్దున్న అరగంట సేపు సాయంకాలం అరగంట సేపు ధ్యానం చేస్తాను అని అంటే సరిపడదు. ఆ జీవితం యొక్క శైలి కూడా పెర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఏదైనా ఇలాగే ఉంటుంది. ఒక్క ధ్యానము ఈ ఒక్క విషయమే కాదు, ఈవెన్ ఆరోగ్యానికి సంబంధించిన సందర్భంలో కూడా, సపోజ్ ఎవరైనా ఆరోగ్యంగా అంటే ఈ బీపీ, డయాబెటీస్ ఇటువంటి సమస్యలు ఉంటాయి, అందరికీ తరచుగా వస్తూ ఉంటాయి, వాటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. అంటే మనం జీవించే పద్ధతిని బట్టి వచ్చే ఆ రోగాలు, ఆ అనారోగ్యం జీవించే శైలిని బట్టి వచ్చింది తప్పిస్తే అవి రావాల్సిన అవసరం లేదు. కాయకష్టం చేయకుండగా సోమరితనానికి అలవాటు పడ్డం చేతను వస్తాయి.